शिव शिवेति 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 वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम् भज मनः शिवमेव निरन्तरम् शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री गुरुभ्यो नमः शिवमयमैन सभा सदस्यकु सविनय नमस् శివలీలామృతంలో భాగంగా స్వామి యొక్క కరుణ భక్తుల యొక్క అర్పణ ఈ రెండింటి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క కథ కూడా శ్రవణ మాత్రం చేత పుణ్యఫలాలను ఇవ్వడమే కాకుండా భక్తి మార్గం అంటే ఏమిటి, భక్తి యోగాన్ని ఎంచుకున్నటువంటి వారు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి అనేటటువంటి సాధనా మార్గ నిర్దేశకమైనటువంటి కథలు. ఒక్కొక్క కథ ద్వారా ఇన్ని సందేశాలని ఇన్ని మహిమలని అందజేశారు మహర్షులు. ఇవి శివలీలామృతం అనే పేరుతో చెప్తున్నవి ఏదో ఒక పుస్తకం నుంచో లేదా మరేదో ఒక గ్రంథాన్నో ఆధారం చేసుకుని చెప్తున్నవి కావు. ఇటు వేదాలు మొదలుకుని పురాణాలు ఇతర సాహిత్యములు చారిత్రక అంశములు అన్నీ క్రోడీకరించి అల్లినటువంటి విషయములు ఇవి. ఇవన్నీ కూడా సత్యములైన కథల్ని మన సాధనా పథానికి అనుగుణంగా మలచి చెప్తున్నటువంటి ఒక విధమైన పరిశోధనాత్మకమైన భావలహరి. శివలీల అమృతము అని చెప్పుకున్నాం. శివలీల అంటే స్వామి యొక్క కారుణ్యము, భక్తుల్ని ఆయన అనుగ్రహించే విధానము, అటువంటి అమృతమయమైనటువంటి శివలీల చెప్తున్నప్పుడు భక్తి మార్గం గురించి చాలా ప్రస్తావన వచ్చింది. ఈ భక్తి మార్గానికి ఎవరు అర్హులు అని ప్రశ్నించుకుంటే నారద మహర్షి చెప్తారు, నాస్తి తేషాం జాతి రూప కుల వయోభేదాహ అని చెప్పాడు. శివభక్తిలో జాతి కానీ రూపం కానీ కులం కానీ వయస్సు కానీ పరిధులేవు లేవిట. ఉండవలసినదంతా ఒక్కటే, అర్పణాభావం ప్రేమభావం, ఇదొక్కటే అర్హత. అది ఉన్నవారు ఎవరైనా సరే. భక్తికి వృద్ధాప్యంలో చూసుకుందామా అంటే అతి బాల్యంలో ఉన్న మహాభక్తులు మనకు కనబడతారు, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినవారు. పోనీ స్త్రీలా పురుషులా అంటే నిన్ననే బెజ్జమహాదేవి అనే తల్లి గురించి చెప్పుకున్నాం, అదేవిధంగా కుష్మ అనేటటువంటి తల్లి గురించి చెప్పుకున్నాం, స్త్రీ భక్తుల చరిత్రే నేను చెప్పుకున్నాం. ఒక కథకి ఒక కథకి ఆ సంబంధం అలా ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్న కథలో సుధర్ముడు, సుదేహ, కుష్మ ఈ మూడింటినీ మనం పరిశీలిస్తే గొప్ప సంకేతం ఉంది అందులో. అతడు సుధర్ముడు, ఆమె సుదేహ. పేరులోనే దేహముంది ఆయనకి, ఆవిడికి. ఈయనకి పేరులోనే ధర్మం ఉంది. అంటే ఈయనది ధర్మనిష్ట, ఆవిడది దేహనిష్ట అన్నమాట. దేహనిష్ట అంటే అర్థం దేహమే నేననుకుని ఆ దేహభ్రాంతితో లౌకికమైన విషయాల మీద మమకారం పెంచుకోవడం ఆమెకు స్వభావం. ధర్మంతో ముఖ్యమనుకుని ఆ మార్గంలో వెళ్ళడం ఆయన యొక్క స్వభావం, అది చెప్పడం అన్నమాట. అలాంటి ఆయనకి ఆ ధర్మం ఫలంగా లభించినటువంటిది ఘుష్మ అనేటువంటి భక్తి శక్తి. ఆయనకి రెండున్నాయి, ఒకటి ఆ దైహికమైన స్వభావం, భక్తి స్వభావం. ఇరువురు భార్యాస్థానాల్లో ఉన్నారు. ఈ భక్తి స్వభావం చేత ఆయన ధరించాడు విశేషం అది. అంత సత్పుత్రుని పొందడం, శివానుగ్రహం లభించడం భక్తి వల్లనే జరిగింది. ఆ భక్తికి ప్రతీకగా ఉన్నది కుష్మ అనేటటువంటిది. కనుక భక్తి మార్గానికి అందరూ అర్హులే అని స్పష్టంగా చెప్తూ, బాలురైనటువంటి వాళ్ళు శివుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు శివలీలామృతం పేర మనం చెప్పుకునే కొద్దిపాటి కథల్లో ఉన్న భక్తులే కాదు, ఎందరందరు భక్తులు ఉన్నారో లెక్క కందదు మనకి. ఇవి చెప్పుకుంటూ ఉంటే శివచరిత్ర చెప్పడానికి కాలం చాలదు అని చెప్పడం కాదు, శివభక్తుల చరిత్ర చెప్పుకోవడానికి కాలం చాలదు. అందరు భక్తులు ఉన్నారు, ఆ భక్తుల యొక్క చరిత్రలో అంత లోతు ఉంది.
ఏ ఒక్క భక్తుణ్ణి మనం తలంచుకున్నా తరించిపోతాం. శివభక్తిలో జాతి భేదం లేదుట, ఎవరైనా భక్తులే. అందుకే ఒక కథని చెప్తారు. అది తమిళ దేశంలో నాగపట్నం ప్రాంతంలో, ఇప్పటికీ నాగపట్నం ప్రసిద్ధి తమిళ దేశంలో, అది ఓడరేవు పట్టణం, సముద్ర తీర ప్రాంతం. అక్కడ అత్తిపత్తర్ అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన పనేమిటయ్య అంటే జాలరివాడు, పండితుడు ఏమీ కాదు, కేవలం జాలరివాడు మాత్రమే. అది జాలరుల్లోకెల్లా పెద్దవాడు. వాళ్ళందరికీ ఆయన అంటే గౌరవం. ఆయన నిరంతరం శివచింతన, శివుడంటే పరమ ప్రీతి, మరేమీ లేదు ఆయనకి. ఆ శివ ప్రీతితో ఆయన నిత్యము చేపలు పట్టాక ఆ పట్టిన చేపల్లో ఉత్తమమైన చేపను తీసి తలపై నెలవంకని దాల్చిన మా స్వామికి అర్పిస్తున్నాను అని వేసేవాడట సముద్రంలో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా స్వామి పేరు అనేవాడు. తలపై నెలవంకని దాల్చిన మా స్వామి అంటే చంద్రశేఖరుడు అనమాట. ఇంకొక చోట జడలదేవర అయినటువంటి మా స్వామికి సమర్పిస్తున్నాను అని మొదట ఆ వచ్చిన చేపల్లో మంచి చేపను ఎంచే సముద్రంలో వేసేవాడట శివార్పణం. ఇదే శివార్పణం అంటే అర్థం చేసుకోవాలి. ఆ మాట చాలా గొప్పది శివార్పణం అని. ఏది ఎంచేవాడంటే మంచిది ఎంచేవాడట. భగవంతుడికి ఏదైనా సమర్పణ చేసేటప్పుడు అత్యుత్తమమైన దాన్ని సమర్పణ చేయాలి. సాధారణంగా మనం పూజలు పునస్కారాలు కొన్ని ద్రవ్యాలు అయితే దేవుడికే కదా పర్వాలేదండి అంటాడు. అది వాడికైతే మాత్రం చక్కగా ఎంపిక చేసుకుంటాడు. భగవంతుడికి ఇచ్చేదే నిజానికి మన కోసం దాచుకున్నది గుర్తుపెట్టుకోండి. అది ఈ జన్మలో కావచ్చు, తరువాత జన్మలో కావచ్చు, అది ఇంతై మన దగ్గరికి వస్తుంది. అందుకు ఆయనకి ఇచ్చేది ఎప్పుడు గొప్పగా ఉండాలి. ఇతడు ఏం చేసేవాడంటే వచ్చేదానిలో గొప్పదే ఆయనకి ఇచ్చేవాడు, మిగిలింది ఆయన ప్రసాదంగా భావించి ఆరగించేవాడు. అలాగా శివభావనతో బ్రతుకుతూ ఉండేవాడు. ఇలా చాలా కాలం జరిగింది ఈ వ్రతం. ఇదొక వ్రతం అన్నమాట. ఈ వ్రతాచరణ ఫలిస్తూ ఉన్న దశలో పరీక్ష వస్తుంది. చదువుకున్నవాడికే పరీక్ష, చదువు లేని వాడికి ఏ పరీక్ష లేదు. మనం ఏ చిన్నది వచ్చినా చాలా భగవంతుడు రెండు పరీక్షలు పెట్టాడండి అంటాం. మనలాంటి వాడికి పరీక్షలు పెడతాడా, ఏం సాధన ఉందని. ఆ వ్రతపరాయణుడైనటువంటి వాడికే పరీక్ష ఎదురవుతుంది. ఈయనకేమిటంటే ఆ వల వేసిన వెంటనే అంత సముద్రంలోనే ఒక్క చేపే దొరికిందిట, ఒకే ఒక్క చేప, మంచి చేప. ఆ ఒక్కటి శివార్పణం అని ఇచ్చేసి ఖాళీ వల పట్టుకొచ్చేసాడు ఇంటికి. రెండో రోజు మళ్ళీ ఒక్క చేపే, ఇలాగ రోజు ఒక్క చేపే దొరికింది. అది సమర్పించడం, తాను మాత్రం నిరాహారంగా ఉండడం, ఎక్కడా బాధపడట్లేదు. ఆ ఒకటైనా దొరికింది కదా శివుడికి సమర్పించడానికి అనుకునేవాడు. తనకు మిగలలేదని బాధ లేదు, శివుడికి సమర్పించకుండా ఉండే దుర్యోగం రాకుండా ఒక్క చేపైనా దొరికింది, అది సంతోషం. ఇలాగ అయ్యాడు. ఒకసారి నీరసపడిపోయాడు బాగా. అయినా సముద్రం మీదకి వెళ్ళాడు. ఆయనతో పాటు ఆయన అనుచరులు అనుసరించారు. సముద్రపు ఒడ్డున భార్యాబిడ్డలు ఎదురు చూస్తున్నారు, ఈరోజైనా ఏమైనా తెస్తాడేమో అని. అతను వెళ్ళి ఎంత లోపలికి వెళ్ళినా ఒక్క చేప దొరకలేదు. చిట్ట చివరికి వల తీస్తుంటే చాలా బరువుగా అనిపించిందిట. తీసి చూస్తే సువర్ణ కాంతులతో వెదజల్లేటువంటి నవరత్నాలు తాపిన ఒక గొప్ప చేప దొరికిందిట. చాలా విస్తృతంగా అతి పెద్దగా ఉంది. ఆ చేపని తీశాడు. అది తీసిన వెంటనే బంధువర్గము అందరూ చూసి చాలా బాగుంది ఇది, ఇది ఒక్కడు తెచ్చుకుంటే భూమండలం అంతా మన సొంతం అవుతుంది, అంత ఉంది దీనిలో. మొదట అది అరుదైన చేప, రెండు దానిలో దివ్య లోహములు రత్నాలు అన్నీ ఉన్నాయి, ఇది మన దరిద్రాలన్నీ పోగొట్టడానికి శివుడు మనకిచ్చినటువంటిది అనుకుందాం అన్నాడు. కాదు, ఇది శివుడు మనకిచ్చింది కాదు, శివుడికి మనం ఇవ్వవలసింది అన్నాడు అతను. ఒక్క చేప వచ్చింది, ఆ ఒక్కటే శివార్పణం. అయ్యా చూస్తూ చూస్తూ బంగారు చేపను వదిలేస్తావా అన్నాడు. అయ్యా బంగారు లాంటి దేవరికి ఇది ఇవ్వడం ఎంత అనుకున్నాడు. వెంటనే ఆనందంగా తీసి, స్వామి ఇన్నాళ్ళకి నీకు గొప్ప వస్తువు బహుకరిస్తున్నాను, తృప్తి వచ్చిందా, ఇంతకాలం ఏదో మామూలు చేపలు ఇచ్చాను, ఇప్పుడు ఇంత గొప్ప చేపలు ఇస్తున్నాను అని పరమానంద భరితుడైపోయేట. పరమానంద భరితుడే శివార్పణం అని వేసేట. ఆ వేసిన వెంటనే ఆకాశం అంతా కూడా తేజోమయమైపోయింది. తేజోమయమైనటువంటి ఆ ఆకాశ విధిలో ఒక్కసారి ఆయన కనులు మిరుమిట్లు గలిపేటటువంటి ఆ కాంతి మండల మధ్యంలో వృషభారూఢుడై అంబికా సమేతుడైనటువంటి సదాశివుని యొక్క సాక్షాత్కారం లభించింది అతనికి. అది చూసిన వెంటనే పులకించిపోయి నోట మాట రాక కొంతసేపటి గద్గద కంఠంతో గొంతు పెగల్చుకుని శివాని అరిచాడంతే. వెంటనే ఆ శివుడు ఆనందంతో అనుగ్రహించి తనలో లీనం చేసుకున్నట్ట ఆ భక్తుడైనటువంటి జాలని. ఈ కథలో
ఇతనికి ఏ వ్రతం ఉంది చెప్పండి, ఏ తపస్సు ఉంది చెప్పండి, ఏ జ్ఞానం ఉంది, ఏమీ లేదు. తనని తాను శివుడికి సమర్పించుకునేటటువంటి దృఢమైన భక్తి ఉంది. అటువంటి మహాత్ముడితను ఇలాగా ఈ భక్తిలో, ఈ భక్తి యోగంలో అర్పణ బుద్ధి ప్రేమ భావన కలిగిన వారందరూ అర్హులే అని చెప్తూ ఒక పసిపిల్ల కథని చెప్తున్నారు ఇక్కడ. ఈ పసిపిల్ల కర్ణాటక దేశానికి చెందినటువంటి అమ్మాయి. ఆమె యొక్క తల్లిదండ్రులు, శివదేవుడననొక్క శివభక్తియుతుడు ఉవిదయు తాను పొరుగూరికేగుచును. వాళ్ళ తల్లిదండ్రులకు వ్రతం ఉండేదట, రోజు శివునికి పాలు నివేదన చేసి, ఒక కుంచెడు పాలు నివేదన చేసి ఇంటికి రావడం అనేది. ఈ వ్రత పాలన చేస్తున్న వాళ్ళకి ఒకరోజు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో మరి వ్రతం చేయడం ఎలాగా, అందుకు వారి యొక్క చిన్నారి పాపని పిలిచి అన్నారట, నిన్ను ఎలాగూ బంధువులింట్లో ఉంచుతున్నాం కానీ నీకు వ్రతాన్ని చెప్తున్నా. అదేమిటంటే, రూపించి కడగొట్టు పాపతారింటి కాపిడి, నువ్వే మాకు కాపుగా ఉండాలి మా వ్రతానికి. అదేమిటంటే, అట ఇట కదలుకుమమ్మ, ఆ పిల్లని బుజ్జగించి చెప్తున్నారు, పడుచులతో నాడ బరవకుమమ్మ, ఒడివిన మాబ్రతం బెడపకుమమ్మ, గుడికేగి నిత్యంబు కుంచెడు పాలు, బడరునకు ఆరగింపగబెట్టుమమ్మ, నమ్మిపోయదము సుమ్మమ్మ, మరాకుమమ్మ, మాయమ్మ, మా అక్క, మా తల్లి, నీకొక మంచి బొమ్మయు లెస్స బొమ్మ పొత్తికలను పోయి తెచ్చదము. పిల్లల్ని ఎలా బుజ్జగించాలో అలా బుజ్జగించారు, మా వ్రతం చెడకుండా నువ్వు నిత్యం పాలు కుంచెడు పాలు మరగించి తీసుకెళ్ళి శివుడికి నివేదన చే. ఈ వ్రతానికి ఎప్పుడు భంగపాటు వాటిల్లదు. అంతేకాకుండా పిల్లలతో కలిసి ఆడుకుంటూ మరిచిపోకు సుమా, ఈ విషయాన్ని తప్పకుండా పని చే. నువ్వు ఈ వ్రతంగానే చేస్తే మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు నీకోసం బోరుడైన బొమ్మలు తీసుకొస్తాం, వాటితో ఆడుకుందో కానీ అన్నారు. ఈ పాప పేరు గొడగూచి, చిన్న పిల్ల. వీళ్ళకి తెలిసింది శివుడికి పాలిమ్మన్నారు, అంతే కదా తప్పకుండా చేస్తానన్నది అని అప్పగించుచు అరిగిన వారి తనయ కాళ్ళు మొగంబు తా కడుగుకొని ఉదయాన్నే లేచి స్నానాదులు పూర్తి చేసుకుని మంచి గంగుల పాలు మరగంగ కాచి, చక్కగా వాటిని మరగ కాచి, భోరున శివాగారం భుజొచ్చి బొత్తిన కొంగున కప్పి, ఆ పాలు మళ్ళీ ఎవరికంటా పడకూడదు, దిష్టి తగలకూడదని దానిపై ఒక వస్త్రాన్ని కప్పుకుని శివాలయానికి వెళ్ళి నివేదన చేసి, అరగింపవే దేవ అని విన్నవించే, తినవయ్యా స్వామి అని చెప్పిందిట. ఆయన తింటాడా? తినడని మనకు ముందే తెలుసు. వంట వండేటప్పుడే, స్వామికి నివేదన చేసేటప్పుడే ఆయన తినడనుకుని తెలిసే నివేదన చేస్తాం మనం, మనమే తింటామని. అందుకే ఇంట్లో ఎవరెవరికి ఏమి ఇష్టాలో ముందే అనుకుని అవి నివేదన చేసి శివుడికి పెడతాం. అంటే ముందు భావనతో ఇంట్లో వాళ్ళందరికీ నివేదన అయిపోయింది, తర్వాత శివుడికి నివేదన మొత్తానికి. కానీ పాపం పసిపిల్ల కదా, అమాయకురాలు కదా, శివుడికి పాలిమ్మంటే శివుడికి ఇవ్వడమనే అనుకుంది, నివేదన చూపించి తేవడం అనుకోలే, శివుడికి ఇవ్వడమనే అనుకుంది. అది అమ్మా నాన్న చెప్పిన మాట ఒక ఉపదేశంలో పడిపోయింది దానికి. శివుడికి పాలు ఇవ్వడం అంటే శివుడి చేత తాగించడం అనుకుందా, తాగమంది. ఆయన శివలింగం రాయి అందులోంచి వస్తాడా, అంత తెలివితేట లేవు పాపం ఈమెకి, వస్తాడు తాగుతాడనే అనుకున్నది, తాగమన్నది. ఆయన తాగలేదు. అప్పుడు బాధపడింది, కొంతసేపు ఆలస్యం చేసి వస్తాడేమో అని చాలాసేపు నిలబడింది, అవి అలాగే ఉన్నాయి. అప్పుడు ఇంకా బాధపడుతూ ఆ శివుడితో అంటోందిట, పాలేల అరగింపబులింగమూర్తి, ఓ శంకరా ఎందుకయ్యా పాలు తాగట్లేదు, కాచుట సాలదో, నేను సరిగ్గా కాచితే లేదా, కమ్మ వల్వమినో, కమ్మగా రుచిగా లేవా, లేక ప్రాచీయో, విరిగెనో, పాతబడిపోయాయా, విరిగిపోయాయా, పడుచ నేననేయో, ఈ చిన్నపిల్ల తెస్తే నేనేం తాగేదనుకుంటున్నావా, ప్రొద్దెక్కనో ఎండు పొగయు వల్చడెనో, సమయం దాటిపోయిందా, ఎందుకంటే సమయానికి కొందరు తింటారు, సమయం దాటిపోతే తింటారు, అలా నేను ఆలస్యంగా కానీ తెచ్చానా, బుద్ధి పుట్టదో, లేక తాగే బుద్ధే పుట్టడం లేదా, నెయ్యి వెయ్యకుండి తిను, ఏదైనా ఆధారంగా ఒక మంచి నేతిని తేలేదా, కడు వేడియో, బాగా వేడిగా ఉన్నాయా, లేక నీరు కలిసినవయో, నీరు కానీ కలిసిపోయిందా పొరపాటున, పాలపై చిత్తమే బరపెతిననియో, ఆ పాలను నేను చూసి తెచ్చానని దోషం ఏమైనా వచ్చిందా, దృష్టి దోషం వచ్చిందా, ఎలా అడుగుతాం చూడండి ఆ తల్లి, కోర వెడగనో కుంచెడు లేవు, కొరతగాని తగ్గిపోయిందా, ఇంత తక్కువ తెచ్చేవేం తాగడం లేదా, అరగింపక బెట్ట నేరపుండితును, లేక ఎలా ఆరగింపు చేయాలో నాకు తెలియదని తాగడం లేదా,
మీదు ఓయినవనో మేగడలేదో ఆ పాలు పొంగిపోయి కింద పడిపోయా లేక మేగడ కనబడట్లేదా ఏ తెచ్చునడ ఎవరే చూచిరనియో తెచ్చేటప్పుడు పరపాటన ఎవరు చూపోయినా పడిందేమో అందుకు తాగడం లేదా యూరకేమిటికి పాలల్లవు త్రావ కారణంబేమేని కలదేని చెప్పుమా పాలు తాక్కుండా ఉండడానికి కారణం ఏంటో చెప్పవయ్యా స్వామి నిక్కంపుటాకలి నీకు లేదేని గృక్కడైనను కొని చిక్కించు నాకు ఆకలి వేయకపోతే కాసినైనా తాగవయ్యా నా తృప్తి కోసం అని ఈ విధంగా చెప్తూ నీకు ఇంకేమైనా ఆధారాలు కావాలా చెప్పు తీసుకొస్తాను మా ఇంటి అటక మీద మంచి నెయ్యి ఉంది అది తీసుకురమ్మంటావా లేకపోతే ఇక్కడ నాతో ఆడుకుంటూ ఉంటుంది మండపంలో ఉంటుంది శివసోదరి అనేటువంటి అమ్మాయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఆధార పదార్థంగా ఉండేటువంటి పళ్ళు ఏవో తీసుకొస్తాను అంతేకాదు నీకు మొక్కులు చెల్లించుకుంటానయ్యా తాగితే మా నాన్నగారు వాళ్ళు చెప్పాక నాకు బొమ్మలు ఇస్తానని చెప్పారు కదా ఆ బొమ్మలతో నువ్వు నేను కలిసి ఆడుకుందాం ఇప్పుడు మాత్రం పాలు తాగవయ్యా నీ ఎంత చక్కగా ఆ పరమేశ్వరుడు తనకు అత్యంత ఆప్తుడిగా భావించి చెప్తూ ఉన్నది అటుకులు ఉన్నాయి మా ఇంట్లో మంచి అటుకులు అవి గాని తెమ్మంటావా అవి కలిపితే తింటావా ఇలా ఎన్ని చెప్పినా అతనికి సమాధానం లేదట అప్పుడు ఆమె బాధపడి ఇక నువ్వు తాగకపోతే నేను కదలకుండా ఎక్కడే కూర్చుంటాను సుమా అని కూర్చున్నది ఈ లోపల ఈ దుఃఖము ఈ బాధ ఈ బుజ్జగింత ఇవన్నీ చూస్తే ఆ బోళా శంకరుడు ఆగగలడా వెంటనే వచ్చేట వచ్చి నన్నింత ఏచి తెప్పినగా చేసి నన్ను చిన్నపిల్లాడిని చేసి అడిగావు తీసుకురా అని వెంటనే తీసుకుని గోరతో పాలెత్తుకుని ఆరగింప మొత్తం పాత్ర పాత్ర తీసుకుని తాగేసేట శంకరుడు ఆ పాలని తాగిన వెంటనే అన్నదిట నన్నింత ఏచి తెప్పినగా చేసి మిన్నకపోదు మా ఎన్నకు చెప్పి మరికదా ఉన్నది మాటలింకేలా కరకంఠ ఇంతయు మరవకు మనచు ఇంతసేపు నన్ను నేర్పిస్తావు కదా మా నాన్నరాని చెప్తాను నీ గురించి అన్నదిట ఇలా అని ఆ తర్వాత నుంచి రోజు తీసుకురా అమ్మ తాగుతానన్నట్ట ఇంకా ఈవిడ పని అదే వాళ్ళ అమ్మ నాన్న వచ్చే వరకు రోజు పాలు తీసుకువెళ్ళడం ఇవ్వడం ఆయన తాగడం కుడుక తెమ్మని పుచ్చుకొనుచు ఆ బాలను అడిగుకుని ఇంటికి వచ్చి నిత్యము ఇట్లా కొంపోయి తా నిచ్చుచునుండ అట్ల శివుండు పాలారగింపంగా ఈ విధంగా నిత్యం ఆ తల్లి ఇచ్చిన క్షీరాన్ని పానం చేస్తున్నాడు జగత్పిత అయినటువంటి పరమాత్మ మృదుడు పాలారగించుడు బాల రిత్తకుడు కుడుక చేతను పట్టుకుని ఏగదేరా ఒకరోజు ఉదయాన్నే ఆయనకి పాలిచ్చి ఆ ఖాళీ పాత్రను ఊపుకుంటూ వస్తుంటాడు ఆ వస్తూ ఉంటే తల్లి తండ్రి ఎదురయ్యారు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు ఎందువో ఎదవు రిత్తకుడుక ఎచ్చట నుండి కొని వచ్చెదవు ఖాళీగా ఉన్నటువంటి ఆ కడవను పట్టుకుని ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే మీరు చెప్పిన ఎట్ల మృడునకు పాలు కోరతో గుంచెడు కొలిచికొంపోవా ఆరగింపగ మృక్కి అనయంబునిట్లు కొరయమ్మని పుచ్చుకొని వత్తు ఇలాగే రోజు నేను ఆయనకు పాలు ఇవ్వడం ఆయన ఖాళీ చేసేసాక ఆ పాత్ర ఇచ్చేవయ్యా అని అడగడం తేవడం రోజు చేస్తున్నాను ఇవాళ కూడా పాలు ఇచ్చి వచ్చేసాను మీరు చెప్పినట్టే చేశాను బొమ్మలు తెచ్చారా అని అడిగిందట వెంటనే వాడు బొమ్మల సంగతి తర్వాత నువ్వు నాటకాలు చేస్తున్నావు అన్నట్ట వెంటనే నేనాట త్రావు బాలీషుండు వడుచా కానీవ త్రావితో కాదేని తోడా నేను ఏనాటి నుంచి స్వామికి పాలు పెట్టడం లేదు ఆయన వచ్చి తాగిన దాఖలా ఏదీ లేదు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు తాగేస్తున్నావా లేకపోతే నీకు అసలే స్నేహితులు ఎక్కువ వాళ్ళతో ఆడుతూ వాళ్ళ చేత తాగిస్తున్నావా అంటే నేను నమ్మడం లేదు శివుడు తాగుతున్నాడు అన్నది సరే చూద్దామని మరుసటి రోజు వీళ్ళు పిల్లతో సహా వెళ్ళారు వెళ్ళి పాలు తాగమన్నది ఈమె వీళ్ళు చూస్తూ ఉన్నారు ఆయన రాలేదు తాగలేదు ఆ రోజు వెంటనే వీళ్ళ కోపం వచ్చి ఓసి నేడేల పాలుల్లండు త్రావా ముక్కంటి ముట్టెనే ముర్కున్ని చెప్పుమా పెక్కులు ప్రేలితివి అక్క జంబుగును రోజు తాగుతున్నాడన్నావే రోజు తాగితే ఇవాళ తాగలి కదా ఇవాళ తాగలేదంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే అని చెప్పి నువ్వు మా వ్రతమంతా పాడు చేసావు ఉండి నేను కొడతానని చెయ్యెత్తేట వెంటనే పరిగెత్తుకు వెళ్ళి హాలింగ 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 ఎనుచు ఓ శివా అని వెలిగట్టిగా ఆ శివలింగం దగ్గర పరిగెత్తి వెళుతూ ఉంటే ఇతరు కొడదామని ఈయన కూడా వెంట పరిగెత్తాడు ఈ తండ్రి ఆ వెళుతూ ఉండగా ఆ శివలింగంలోంచి శంకరుడు హరుడు ఓడకు ఓడకు మనచు ఆ క్షణమా బాధపడకమ్మా బాధపడకంటూ లోపల నుంచి వచ్చేట శివుడు వస్తూనే ఏం చేసాడంటే వరదయామతి తన వక్షంబు తెరచి జగదభినుత కరడిగ భోగనాథు అగణిత దివ్యలింగాంగంబు సరగా వెంటనే ఆయన లోపలికొచ్చి ఆ పిల్లని రెండు చేతులతో ఎత్తుకుని శివలింగంలోకి పెట్టాడు
మరి ఆ పిల్ల కనబడలేదు. శివుడితో పాటు ఆ మహాజ్యోతిలో లీనమైపోయింది. ఇతడు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ తల్లి వెళ్ళిపోతుంటే ఇంక పట్టుకుందామని తొందరపడ్డాట. పట్టుకుందామని తొందరపడితే జుట్టు యొక్క చివరి కొనలు ఇతడి చేతికి దొరికిపోయేట. అది శివలింగానికి అంటుకుని ఉండిపోయి మరి లేదు. ఆ శివలింగం వెనక ఆ జుట్టు ఇప్పటికీ ఉంటుంది. కర్ణాటక క్షేత్రంలో భోగలింగేశ్వర స్వామి అనేటువంటి శివుడు అని చరిత్ర చెప్తుంది. ఈ విధంగా గొడగూచి కథ చెప్పారు. ఇలాగా పసిబాలలు మొదలుకుని పండు ముదుసలి వరకు, మహాపండితులు మొదలుకుని అక్షరం ముక్కరాని పామరుల వరకు అందరూ ఆ శివభక్తి మార్గంలో మనకు ఆచార్యులుగా కనబడుతూ ఉంటారు. ఇలాంటి ఆచార్యులు ఎందరెందరు ఉన్నప్పటికీ కూడా శైవ సిద్ధాంతంలో మనకు ప్రధానమైన ఆచార్యులు కొంతమంది ఉన్నారు. అందులో దధీచి, గౌతముడు, మార్కండేయ మహర్షి వీళ్ళందరూ కూడా శివోపాసనలో ఆచార్యులు. మనకు ఆచార్యులంటే శివోపాసన చేసే విధానం, ఆయన అనుగ్రహాన్ని పొందే విధానం మన కోసం చెప్పినటువంటి వారు. ఇప్పుడు గొడగూచి లాంటి భక్తులు ఉన్నారే, అలాంటి భక్తి అంత స్వతసిద్ధంగా ప్రాప్తించడం అనేది సులభ సాధ్యం కాదది. అనేక జన్మల మహాతపస్సు ఫలంగా అది లభిస్తుంది. మనకి భగవంతుడు అక్కడున్నాడు అనేది ఒక నమ్మకం. వీరికి నమ్మకం కాదది, వారికి అనుభవం, పూర్ణంగా అనుభవం. అక్కడ స్వామి ఉన్నాడు అంతే వారికి. నమ్మకం అనే మాట వేరు, అనుభవం అనే మాట వేరు. భగవద్ అనుభవాన్ని అలా అనుభవిస్తారు వాడు. అనుభవించిన వాడికి సత్యస్వరూపుడైన పరమేశ్వరుడు సత్యంగా కనబడి తీరుతాడు. సత్యం పట్ల నిష్ఠ కలిగిన వాడికి శివుడే సత్యం కనుక తప్పకుండా తన స్వరూపాన్ని సత్యమై సందర్శింపజేస్తాడు. అలాగా బాల్యంలోనే ఆయన అనుగ్రహాన్ని పొందిన పరమ శివాచార్యుడు ఒకరి గురించి చెప్పుకోబోతున్నాం మనం ఇప్పుడు. ఆ శివాచార్యులు ఇప్పటికీ కూడా హిమవత్ పర్వత సానుగుల్లో ఉన్నటువంటి సిద్ధాశ్రమాల్లో ఇప్పటికీ కొలుగుతీరి ఉన్నారు. ఆయన్ని తలంచుకుంటే మనం ధన్యులు. ఈ యుగాల నాడు కాదు, ఏనాడు యుగాల్లోనూ కృతయుగంలో ఆ మహాత్ముడు శివానుగ్రహం పొంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శివాచార్యుడిగా ఉన్నటువంటి వారు. ఆ మహానుభావుడు శివధర్మాన్ని, శివతత్వాన్ని చెప్పడంలో పరమాచార్యుట. అది విశేషం. ఎంతటి ఆచార్యుడంటే ఆయన చెప్పిన శివకథలన్నిటినీ కూడా తమిళదేశంలో సెక్యులార్ అనే మహానుభావుడు తిరుత్తొండర్ పురాణం అనే పుస్తకం రాశాడు తమిళ భాషలో. ద్రవిడ భాష తమిళ భాషలో వేద సదృశమైన మహాగ్రంథాలు పుట్టాయి, అందులో సందేహం లేదు. అందులో ఈ శివ సంబంధమైన సాహిత్యం చాలా విస్తృతంగా పుట్టింది. పైగా తమిళ దేశంలో ఉన్నటువంటి శివక్షేత్రాలు అత్యద్భుతమైన ఉన్నాయి. అక్కడ మహామహాక్షేత్రాలు స్మరణాద్ అరుణాచలం అన్నారు. స్మరించినంత మాత్రాన పరమ పావనల్ని చేసేటువంటి అరుణాచల క్షేత్రం అక్కడే ఉన్నది. అలాగే మోక్షక్షేత్రమైనటువంటిది, అపూర్వమైన దివ్య వైభవం కలిగినటువంటిది చిదంబర క్షేత్రం. ఇక త్యాగేశ్వరుడైనటువంటి శివుడు వెలసిన తిరువారూరు ఒకటేమిటి. ఒక్కొక్క క్షేత్రం కూడా తిరిగి చూస్తే మనం కైలాసంలో ఉన్నామనిపిస్తుంది. అటువంటి దివ్య క్షేత్రాలు. మరోవైపు రామేశ్వర జ్యోతిర్లింగం ఇలాంటివన్నీ. ఇలా చెప్పాలంటే భారతదేశంలో శివ విభూతి లేనటువంటి ప్రాంతం లేదు. ఆసేతు సీతాచలం అనే మాటే శివత్వాన్ని చెప్తుంది. సేతు రామేశ్వరం, సీతాచలం కేదారనాథుడి వరకు. ఆ సేతు సీతాచలం అంతా ఒక మహాశివలింగం భారతదేశం. ఇందులో ప్రతి అణువు శివలింగమే. ఒక్కవైపు ఒక్కసారి మనం కానీ ఉత్తరాది వైపు వెళ్ళి చూస్తే ఎంత ప్రేమగా పిలుచుకుంటారు వారు. భోలేనాథ్ బంబం అని పిలుస్తారు వాడు. పేర్లు మార్చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా శివుణ్ణి పరమ ప్రేమగా లాలనగా పిలుచుకున్నారు. పిలుచుకున్న వాళ్ళందరికీ పలికి అందరినీ అనుగ్రహించారు. వీరందరి చరిత్రని ఉపమన్యువు హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్న ఋషులకు చెప్తాట, శివభక్తుల యొక్క చరిత్రని. సెక్యులారు ఈ తిరుత్తొండర్ పురాణం అనేటటువంటిది ఉపమన్యు మహర్షి శివభక్తులకు చెప్పిన గాథలుగా రాశారు. ఉపమన్యు ప్రోక్తంగా అది సంస్కృత గ్రంథంగా కూడా లభ్యమవుతుంది. శివభక్త విలాసము అని చెప్పబడుతుంది సంస్కృత గ్రంథం. ఇది తమిళంలోనూ ఉంది, సంస్కృతంలోనూ ఉంది. ఇలాగ ఉపమన్యువు అక్కడ కనబడతారు. ఇది కాక పురాణాలలో స్కాంద పురాణం కానీ శివపురాణం కానీ మహాభారతంలో కూడా ఉపమన్యువు యొక్క చరిత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటిలోని ఉపమన్యువు యొక్క చరిత్రని విస్తృతంగా చెప్పినది ఏది అంటే మహాభారతం. మహాభారతంలో ఉపమన్యువు యొక్క చరిత్ర చాలా విస్తృతంగా కనబడుతుంది. అది కూడా ఈయనందరికీ శివభక్తులందరికీ గురువే. కాబట్టి మనం ఇప్పుడు కూడా శివుని అనుగ్రహం కావాలి అంటే భక్తుల్ని తలుచుకుంటే భగవంతుడు ఇంకా ఆనందిస్తాడు. ఎవరైనా సరే
ఒకరి ఇంటికి వెళ్ళారనుకోండి, అక్కడి నుంచి ఒక గ్లాసెడ్ పంచదార తేవాలి అంటే వారు ఏం చేస్తారంటే ముందు ఆ ఇంట్లో పిల్లల దగ్గరికి వెళ్తారు. వాడు ఎలా ఉన్నప్పటికీ అంత బాగున్నాడమ్మా మీ పిల్లాడు, ముద్దొస్తున్నాడు అంటారు. ఇలా చెప్పి ముందు ఆ పిల్లవాడిని మెచ్చుకోవడం మొదలు పెడితే వీళ్ళు గ్లాసుడు అనుకున్నది కాస్త గిన్నెడు దాకా వెళుతుంది, అక్కడ తిరిగి వచ్చాడు మనకి. ఇలాగా భక్తుల్ని కానీ ప్రేమగా పలకరించామా పరమాత్మకు అంత ఆనందం కలుగుతుంది. ఆయనకి ఏం కావాలి, భక్తుల్ని ప్రీతి చేస్తే భగవంతుని సంతోషిస్తాడు, అది ఆయన యొక్క అనుగ్రహం. అందువల్లనే మొదట భక్తాచార్యులు నమస్కరించి తర్వాత భగవంతుడు. అలాగ మనం ప్రాతస్మరణీయుడైన మహర్షి ఉపమన్యు మహర్షి మనందరికీ కూడా మనకి గురువైనటువంటి ఉపమన్యువు. ఆయన యొక్క కథని ప్రధానంగా మహాభారతం నుంచి తీసుకుని ఇతర పురాణాల్లో చెప్పినవి అన్ని క్రోడీకరించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఆ పరమాచార్యుడైనటువంటి ఉపమన్యు మహర్షి ఎవరు అంటే వ్యాఘ్రపాదుడు అనేటటువంటి మహాత్ముని యొక్క కుమారుడు. ఈ వ్యాఘ్రపాదుడు సామాన్యుడు కాడే, ఆయన మహామహర్షి, మహాశివభక్తుడు. ఆయన శివుని కోసం మారేడు దళాలు ఏరుకోవడానికి అడవుల్లోకి వెళ్ళేవాడు, వెళ్ళి ఆనందంగా ఏరుకు తెచ్చేవాడు. ఆయన శివుడు నీకేం కావాలని అడిగట, నాకేం అక్కర్లేదయ్యా నేను పూజ చేసుకోవడమే కావాలన్నాడు కదా, ఏదైనా ఒకటి ఇస్తానని చెప్పన్నాడు. అందుకే ఏదో అడుగుతున్నాడు కదా, ఏదో ఒకటి కోరుకోవాలని వెంటనే అన్నాడు, నాకు పులి పాదాలు ఇవ్వాలన్నట్ట. ఇదే కోరిక అండి, అంటే ఏదో అక్కర్లేదు, ఏదో కోరుకోవాలని కోరుకున్నాడు. ఎందుకు పులి పాదాలు అంటే అడవిలో ఇంకా హాయిగా తిరగచ్చినాను. పులి పాదాలు ఎలా అంటే అడవిలో స్వేచ్ఛగా తిరగడానికి పనికి వస్తాయి. అందుకోసం నేను స్వేచ్ఛగా తిరిగి నాకు కావలసినటువంటి బిల్వదళాలు ఫలాలు పువ్వులు కోసుకొచ్చి నేను పూజ చేయొచ్చు, కనుక అలాంటి పాదాలు ఇవయ్యా అని అడిగాడు. అడవుల్లో తిరిగేటువంటి ఆ మహర్షి అది కోరుకున్నాడు. అప్పటి నుంచి ఆయన పేరు వ్యాఘ్రపాదుడు. ఈ వ్యాఘ్రపాద మహర్షి పుండరీక క్షేత్రము అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉందో ఆ క్షేత్రానికి వచ్చి అక్కడ శివుడి కోసం ధ్యానం చేసేట. ఆ క్షేత్రానికి ఎంత మహత్తు ఉందంటే అక్కడ శివలింగం శ్రీమూలనాథ శివలింగం ఉంది. అక్కడ ఈ శ్రీమూలనాథ శివలింగం ఎటువంటిదంటే ప్రతి రాత్రివేళ ఈ భూమి మీద ఉన్న ప్రతి శివలింగం యొక్క కళ కూడా ఆ లింగంలో ప్రవేశిస్తుంది. అంత దివ్యమైనటువంటి శివలింగం. అక్కడ కూర్చుని ఒక్క మారు పంచాక్షరి జపం చేస్తే లక్ష పర్యాయాలు జపించిన ఫలం వస్తుంది. అంత దివ్యలింగం దగ్గర కూర్చుని ఆయన ఒక ప్రదోష వేళ ధ్యానం చేయగానే ఆయనకి శివతాండవం అంతా దర్శనమిచ్చింది. ఆ పుండరీక క్షేత్రమే చిదంబర క్షేత్రం. ఆ దివ్యమైన క్షేత్రం వ్యాఘ్రపాదుని దర్శనం చేసినటువంటిది. ఆ వ్యాఘ్రపాదుని యొక్క కుమారులు ఇద్దరు, ఒకడు ఉపమన్యువు ఇంకొకడు ధౌమ్యుడు, వీరిరువురు. వీరి ఆశ్రమం ఆ హిమవత్ పర్వత ప్రాంతాలలో ఉండేది. అక్కడ ఆ అరణ్యాల్లో ఉన్నటువంటి ఆశ్రమాల్లో ఆరణ్యకమైన జీవితం గడిపేవారు. గ్రామ్య జీవితము ఆరణ్యక జీవితం అని రెండు రకాల జీవితాలు ఉంటాయి. గ్రామ్య జీవితము అంటే నగరాలలో గ్రామాలలో జనావాసాల మధ్య గడపడం. జనావాసంలో ఉంటూ వ్రతాచరణ చేసేవాళ్ళు గ్రామ్యమైన పదార్థాలు వండి గ్రామ్యమైన పదార్థాలు భోజనం చేస్తూ ఉంటారు. అరణ్యవాసం చేసేటువంటి వారు ఆరణ్యకమైన పదార్థాలు అంటే కేవలం ధాన్యములు లేక కందమూలములు ఫలములు పత్రములు ఇవి భుజిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. వానప్రస్థాశ్రమంలో గ్రామ్య పదార్థాలు తినరాదు, ఆరణ్యక పదార్థాలే తినాలి అని ఒక నియమం ఉంది. గృహస్థాశ్రమంలో గ్రామ్య పదార్థాలు తీసుకోవాలి. ఇలాగా ఆరణ్యకమైనటువంటి జీవితం గడిపే మహర్షులు కూడా ఉంటారు. వారు ఆరణ్యక పదార్థాలు తప్ప ఇంకోటి తీసుకోరు, అది కూడా హింసించారట. అందులో ఎన్నో వ్రతాలు ఉన్నాయి. మరి అంటే తమంత తాము రాలినవి తీసుకుంటారు కానీ చెట్టు నుంచి కూడా లాగరు. అలాంటి వ్రతం చేసేవాళ్ళు కూడా ఉంటారు, వారి వారి యొక్క నియమానుసారంగా చేస్తూ ఉంటారు. అలాగా ఆరణ్యకమైన మహర్షులు వీరు, వారి సంప్రదాయం అంతా అలాగే ఉంటుంది. వీళ్ళ పిల్లలు ఈ ధౌమ్యుడు ఉపమన్యుడు చిన్నతనంలో ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడికి దూరంలో ఉన్న ఆశ్రమాలు అవి చూస్తున్నారు. అలా క్రమంగా జనావాసాల వైపు వస్తున్న ఆశ్రమాలు చూసినప్పుడు అక్కడ వాళ్ళకి ఆవులు కనబడ్డాయట. భలే ఉన్నాయే ఇవి అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు. వాళ్ళు ఆ ఆవులకు పాలు పితుకుతున్నారు. వీళ్ళు కనుక్కున్నారు అవి ఏమిటి అంటే పాలు అంటారు, అవి చాలా తీయగా ఉంటాయని తెలుసుకున్నాడు. వెంటనే ఇంటికి వచ్చాడు. అమ్మా నాకు పాలు కావాలి అని అడిగాడు. వీళ్ళకి ఆ సదుపాయంలో కానీ పిల్లలకి లేదు అనడం ఇష్టం లేక ఆ తల్లి ఏం చేసిందంటే అభావాచైప దుగ్ధస్య దుఃఖిత జననీ తథ తథ పిష్టం సమాలోచ్య తోయేన సహ మాధవ ఆవయో క్షీరమిచ్చేవ పానార్థం సముపానయత్. ఆవిడ ఉంచవృత్తితో సంపాదించుకున్నటువంటి బియ్యం, ఉంచవృత్తితో అంటే తమంత తాముగా రాలిపడిన బియ్యపు గింజలని ఏరి తెచ్చుకోవడాన్ని ఉంచవృత్తి అంటారు. అలా తెచ్చుకున్నటువంటి బియ్యాన్ని పిండి చేసి నీళ్లలో కలిపి ఇదిగో పాలు అన్నది.
వీళ్ళు పాల యొక్క తెల్లదనమే చూశారు తప్ప రుచి చూడలేదు. కాబట్టి అవే పాలు అనుకుని వీళ్ళు తాగుతూ ఉన్నారు. ఇలా అవుతూ ఉంటే కొంతకాలానికి వీళ్ళ నాన్నగారు ఒకసారి జనావాసం మధ్యకి రావాల్సి వచ్చింది. వారి మేనమామ ఇంటికి వచ్చారు. అక్కడ ఒక యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞానానికి పిల్లల్ని కూడా తీసుకుని ఆ తండ్రి వెళ్ళారు. అత గవ్యం పయస్తాద కదాచిత్ ప్రాసితం మయ పిత్రాహం యజ్ఞకాలేహి నీతో జ్ఞాతి కులం మహత్ తత్ర సాక్షరతే దేవి దివ్యాగౌ సురనందిని. అక్కడ కామధేనువు లాంటి ధనువులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. దానితో యజ్ఞ పదార్థంగా వాళ్ళు మంచి పాయసాన్ని వండారు. అది తిన్నాము, ఆ రుచి అంతా ఇంత కాదంటున్నాడు ఉపమన్యు. ఈ కథ అంతా ఆయనే చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నారో తెలుసా? కృష్ణ పరమాత్మతో చెప్తున్నాడు. మహాభారతం కృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షిని కలిసి మాట్లాడుతూ ఉంటే ఉపమన్యు మహాభారతంలో ఈ కథ అంతా చెప్తూ ఉంటాడు. ఆ చెప్తున్న విశేషం అన్నమాట, అక్కడ ఆ క్షీరాన్నం అత్యంత మధురమైనటువంటి ఆ క్షీరాన్నాన్ని తిన్నాక అప్పుడు తెలిసొచ్చింది అమ్మ ఎన్నాళ్ళు మమ్మల్ని మోసం చేస్తోంది అని. వెంటనే ఇంటికి వచ్చాట. రాగానే నాయన వచ్చేవా ఏమిటి అంటే, అమ్మా నువ్వు రోజు ఇచ్చేది పాలు కాదని తెలిసిపోయింది మాకు. నేదం క్షీరోదనం మాతరియత్వం మే దత్తవత్యసి, నువ్వు ఇస్తున్నవి క్షీరములు కావు అనే విషయం మాకు తెలిసిపోయింది. తతో మామబ్రవీన్ మాత దుఃఖ శోక సమన్విత. వెంటనే ఆ తల్లికి ఏడుపు వచ్చేసింది. పిల్లలు కోరుకున్నటువంటి పాలు కూడా ఇవ్వలేకపోయేనే అని మాతృ సకలమైనటువంటి ప్రేమ చేత ఆమె వెంటనే పుత్ర స్నేహాత్ పరిష్వజ్య మూర్ధ్ని చాగ్రాయ మాధవ కుత క్షీరోదనం వత్స మునీనాం భావితాత్మనాం అప్పుడు కూర్చోబెట్టి చెప్పింది. కనుక దగ్గరికి తీసుకుని, మనకి క్షీరాన్నములు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పు. మనం ముని జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళం, అడవిలో ఉన్నటువంటి వాళ్ళం. వనే నివాసితం నిత్యం కందమూల ఫలాశిన, కందమూలములు ఇవి తినేటువంటి వన్యజీవులం మనం. గ్రామ్యాహార నివృత్తానాం ఆరణ్య ఫలభోజినాం, మనం గ్రామ్య ఆహార నివృత్తి కలిగినటువంటి వాళ్ళం. గ్రామ్యము లేనటువంటి ఆహార పదార్థములు ఆరగించకుండా ఉన్నటువంటి వాళ్ళం గనక మనకి గోవులు క్షీరములు ఇవి లభించవు సుమా. అంతే కదా ఒకటి తెలుసుకో, మనం వాటికి పెట్టి పుట్టలేదు అని చెప్తున్నాను. ఎంత చక్కగా చెప్తున్నదో, వాటికి పెట్టి పుట్టలేదు. ఎందుకంటే ఏది శివుడికి ఇస్తామో అది మనకు వస్తుంది. ధనం కోసమని ఆయన్ని గత జన్మల్లో మనం ఆరాధించలేదు. కనుక ధనం లేదు, గోవులు లేవు, ఈ సంపదలు మనకు లేవు. మనకి ఇవే ప్రాప్తం అనుకో మన జీవితములు, వీటి విధానములు ఇంతే. ఎవరైతే శివునకు నారాయణునకు సమర్పిస్తారో ఏవైనా, అవే వారికి సమృద్ధిగా లభిస్తాయి, అది గమనించు అని చెప్పింది. ఇక్కడ శివపురాణం చెప్తున్న మాట శివునకు నారాయణునకు అని రెండు మాటలు చెప్పారు అక్కడ. కారణం అభేద స్ఫురణ కలిగించడానికి మహర్షి మాటి మాటికి ఆ మాట అంటూ ఉంటాడు. అందుకే భగవంతునికి నివేదన ఎందుకు చేయాలి అంటే వాటికి ద్విగుణీకృతమో లేదా శతగుణీకృతమో చేసి ఫలాలు ఇస్తాడు ఆ స్వామి. అందువల్లను మనం ఆయనకి ఇవ్వలేదు కనుక మనకు రాలేదు. ఒక్కడు గుర్తుపెట్టుకో, శంకరుడు అనుగ్రహించనిది మనకు ఏమీ లభించవు సుమా అని చెప్తుంది తల్లి. అప్రసాధ్య విరూపాక్షం వరదం స్థాణుమవ్యయం కుత క్షీరోదనం వత్స సుఖాని వసనాని చ. ఈ కథలో మనం చాలా తెలుసుకోవాలి. ఈ తల్లి చెప్తున్న మాటలు, విరూపాక్షుని యొక్క అనుగ్రహం లేకుండా క్షీరోదనమే కాదయ్యా, సుఖములు కాని భోగములు కాని వస్త్రాదులు కూడా లభించవన్నది. సమస్త ఐశ్వర్యములు కూడా ఈశ్వరుడిచ్చినవే, ఆయన ఇవ్వనిది ఏది లభించదు. అందుకే సామెతల్లో ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అనే సామెత మనం చాలామంది చెప్పుకుంటూ ఉంటాం. ఈశ్వరుడిస్తేనే ఇల్లు నిండుతుంది. ప్రతి ఐశ్వర్యం ఈశ్వరుడిచ్చింది. అది గుర్తించడానికే నిత్యార్చనలు, నిత్య పూజలు, నిత్య భావనలు. నువ్వు ఇచ్చినవే మా దగ్గర ఉన్నాయ్యా, పరమేశ్వరుడే ఇవ్వాలేవేనా, కనుక ఆయనే ఇవ్వాలి, కనుక ఆయన్నే అడగాలి అన్నదిట. ఇప్పుడు ఈ పిల్లవాడిలో పాలు మీద తీవ్రమైన కాంక్ష బయలుదేరింది. అది ఎలాగైనా తాగాలి, అది ఎలాగైనా తాగాలంటే శివుడే ఇవ్వాలని చెప్తున్నాం, కనుక శివుడు ఎవరు అని అడిగాడు. ఈ ప్రశ్న శివుడు ఎవరు తెలుసుకోవాలి అనేటువంటి ప్రశ్న సామాన్యమా? ఎన్నో జన్మల సంస్కారం ఉన్నవాడికి పుడుతుంది ఆ ప్రశ్న, శివుడు ఎవరు ఆయన గురించి తెలుసుకోవాలి అని. మన మాట వింటూ కూడా తజ్ఞానం లేకుండానే కాలం గడిపేసేవాళ్ళు కోకొల్లలు కనబడతారు. అలాంటిది శివుడి గురించి తెలుసుకోవాలి అనే పసిపిల్లవాడిలో కలిగింది అంటే అనేక జన్మల పుణ్య సంస్కార ప్రభావం చేత ఆ ప్రశ్న ఉదయించింది. ఆ ప్రశ్న ఉదయించగానే తల్లి పులకించిపోయిందిట. శివుడెవరు అని అడిగినటువంటి కొడుకును చూసి తల్లి ఆనందించింది.
అంతేగాని ఈ వయసులో నీకు అవన్నీ ఎందుకు నేనా తర్వాత చూసుకుందాం అనలేదు ఎందుకంటే భక్తికి వయసులు కావు ఆ జిజ్ఞాస బాల్యం నుంచి కలిగించే వాళ్ళే తల్లిదండ్రులు అంటే అందుకే ప్రహ్లాదుడు చెప్పాడు తండ్రి హరిజేరుమనేయుడి తండ్రి తండ్రి అన్నాడు వాళ్ళ నాన్నతోనే నాన్న నాన్న అంటే ఎవరో తెలుసా విష్ణువుని చేరని చెప్పేవాడే నాన్న అని చెప్పాడు అంటే నువ్వు నాన్నవి కావని చెప్పడమే అన్నాడు నువ్వు నాన్నవే అయితే విష్ణువుని చేరని చెప్పాలి నువ్వు విరుద్ధంగా చెప్తున్నావే అందుకోసం శివజ్ఞానం కలిగించే వాళ్ళే తల్లిదండ్రులు వాళ్ళు కలిగించాలి ఆ జ్ఞానం ఎప్పుడైతే ఈ విధంగా పిల్లవాడు అడిగాడో ఆ అడగడం చూడండి ఎంత చక్కగా అడుగుతున్నాడు కోయమంబ మహాదేవ సగదంచ ప్రసీదతి ఎవడ మా మహాదేవుడు ఆయన అనుగ్రహం ఎలా లభిస్తుంది కుత్రవా వసతే దేవో దష్టవ్యోవా కథంచన ఎక్కడుంటాడు ఆయన ఆయన చూడడం ఎలాగా తుష్యతేవా కథం సర్వో రూపం తస్య చికీదృశం ఆయన్ని ఎలా సంతోషపెట్టాలి ఆయన రూపం ఎలా ఉంటుంది కథం శ్రేయ ప్రసన్నోవా దర్శయే జననీమమా ఆయన దయ చూపించాలంటే నేనేం చేయాలి అది చూపించమ్మా మార్గం చూపించు అని అడిగాడు అంటే ఒక గురువుని శిష్యుడు ఎలా అడుగుతాడో అలా తల్లిని అడిగాడు అనమాట ఈ ప్రశ్నల పరంపర చూడండి ఎంత చక్కగా ఉందో మహాదేవుడు ఎవరు ఆయన అనుగ్రహం ఎలా లభిస్తుంది ఎక్కడుంటాడు ఆయన చూడటం ఎలాగా ఆయన రూపం ఎలాగా ఎంత చక్కగా అడిగాడు వెంటనే ఆ తల్లి పరవశించిపోయి ఒక్కసారి శివుణ్ణి ధ్యానం చేసి చెప్తున్నది దుర్విజ్ఞేయో మహాదేవ ఆయన గురించి తెలియడం అత్యంత కష్టసాధ్యం సుమా అంత తొందరగా ఆయన దొరకడు ఆయన గురించి వర్ణించడం కూడా నాకు చేత కాదు ఆయన ఇలా ఉంటాడని చెప్పలేం ఎందుకంటే యస్య రూపాణ్యనేకాని ప్రవదంతి మనీషిణ ఆయన యొక్క రూపములు లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయి అని అంటారు ఎవరు మనీషిణ అంటే మహర్షులు పండితులు ఆయన గురించి తెలిసినటువంటి వారు చెప్తారు లెక్కలేనన్ని రూపాలు ఉన్నటువంటి వాడు శివుడు అంతేకాదు ఎక్కడుంటాడు అంటే స్థానానిచ విచిత్ర అని ఆయన ఉండే చోట్లు ఇక్కడ అక్కడ అని కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడట ప్రసాదాశ్చాప్యనేక సహ ఇక ఏ విధంగా అనుగ్రహిస్తాడు అంటే ఎన్ని రకాల అనుగ్రహిస్తాడో ఆయనకే తెలియాలి మనకు కూడా తెలియదు ఆయన రూపములు అనేకములు ఆయన స్థానములు అనేకములు ఆయన అనుగ్రహ విధానములు అనేకములు ఆ అనుగ్రహ విధానాలు మనకు తెలియదు ఎటులో బ్రోతువో తెలియా ఏకాంతరామయ్య ఎలా కాపాడతాడో ఆయనకే తెలియాలి మనకు తెలియదు అలాంటి వాడు అని ఇక్కడ ఆ తల్లి చెప్పిన శివతత్వం ఉందే వేదాల సారమంతా పిండి చెప్తుంది అక్కడ తల్లి అవి కొన్ని ప్రకరణాలు మహాభారతంలో విస్తారంగా ఉంటుంది ఉపమన్యు యొక్క తల్లి చేసిన శివతత్వ బోధ చాలా విశేషంగా ఉంటుంది ఆ విశేషం అంతా వ్యాఖ్యానించుకుంటే మరొక శివతత్వ వ్యాఖ్యానం అది అంత విస్తృతి ఉంటుందన్నమాట అందులో అదంతా ఇక్కడ చెప్పుకుంటామంటే చెప్పుకోవడం కుదరదు కానీ అంత విషయం అక్కడుంది అని ఒక్కసారి అనుకోవడం మాత్రం అంత విస్తృతమైన విషయం అక్కడ ఆ శివత్వం ఘోర అఘోర రూపాలతో ఎలా జగత్తంతా వ్యాపించి ఉన్నదో చెప్తూ దేవతల రూపంలో ఉన్నటువంటి వాడు ఆ శివుడే అని ఆకాశముల్లో గ్రహనక్షత్రాదులు మేఘములు వాయువులు ఇవన్నీ కూడా శివస్వరూపాలుగా చెప్పి చివరికి చెప్తోంది తల్లి సర్వలోకాంతరాత్మాత సర్వగహ సర్వవాజ్యపి సర్వత్ర భగవాన్నేయో సర్వలోకానికి అంతరాత్మ ఆయన సర్వగుడు అంటే అంతటా సంచరించి వ్యాపించేవాడు అంతటా ఉంటాడు కనుక ఎక్కడైనా ఆయన పట్టుకోవచ్చు అని చెప్తున్నది అనమాట అంతేకాదు హృదిస్థ సర్వదేహినా సర్వదేహుల యొక్క హృదయమునందు ఉంటాడు అని చెప్పి ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్ఠతి అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు కదా సర్వ ప్రాణికోటి యొక్క హృదయములో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు ఆ ఈశ్వరుడే అందువలన యోహియం కామయతే కామం యస్మిన్ అర్ధేర్చతే పునః తత్సర్వం వ్యక్తి దేవే సహ తం ప్రపద్య యదీచ్ఛసి ఆయన హృదయంలోనే ఉంటాడు కనుక మన కోరికలేవో ఆయనకు తెలుసు కనుక హృదయంలో ఆయన ధ్యానం చేయి ధ్యానం చేసి ఆయన కోసం తపస్సు చేయి చేస్తే ఆయన నీ కోరిక నెరవేరుస్తాడు ప్రపద్య యదీచ్ఛసి ఆయన్ని శరణు వేడు అన్నది ఇది చెప్పవలసిన గొప్ప ఉపదేశం శివుని శరణు వేడు అని బోధించింది తల్లి ముందు తత్వాన్ని చెప్పింది శివ జ్ఞానాన్ని ఇచ్చింది ఇది శివుడంటే సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుడు ఆయన ఏ రూపంలో అయినా వస్తాడు ఎలాగైనా అనుగ్రహిస్తాడు ఎక్కడైనా అనుగ్రహిస్తాడు అంత అభయం ఇచ్చింది నీ హృదయంలోనే ఉన్నాడు కనుక దృష్టిని హృదయం వైపు పంపించు అంతర్ముఖం చేయు అక్కడ శివుణ్ణి ధ్యానించు ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు అని జ్ఞానం చెప్పి మార్గం చెప్పింది శరణు వేడు శరణు వేడటం తప్ప మరొక మార్గం లేదు ఆయన శరణు వేడి సాధన చేయి
ఆయన నీలో ఎలా తిరుగుతున్నాడో తెలుసా హృది ప్రాణం మనో జీవో యోగాత్మ యోగసంగిత ధ్యానం తత్ పరమాత్మాచ భావగ్రాహ్యో మహేశ్వరః ఎంత చక్కగా చెప్తోంది తల్లి ఒక్కసారి శివుడి కారుణ్యం చూడాలి అంటే మనల్ని మనం పరిశీలించుకుంటే తెలిసిపోతుందిట శివుడు లేనిది మనం లేం ఎందుకంటే మనలో ప్రాణశక్తిగా ఉన్నటువంటి వాడు మనశ్శక్తిగా ఉన్నవాడు వాయుశక్తిగా అంటే యోగశక్తిగా ఉన్నటువంటి వాడు సర్వము శివుడే అని తెలుసుకొని ధ్యానం చేయు ఆ ధ్యానం చేస్తే తప్పక అనుగ్రహిస్తాడు ఎందుకంటే భావగ్రాహ్యో మహేశ్వరః ఆయన భావాన్ని బట్టి అనుగ్రహించేవాడు భావాన్ని చూస్తాడు తప్ప బాహ్యాన్ని చూడడు సార్ కనుక భావాన్ని అనుసరించి ఆయన్ని ధ్యానించు అంటూ ఇంకొక మాట చెప్తుంది విలంబం మా కృతాస్త్వం హి భజ సాంబం సదాశివం ఇది చెప్పాలి గురువైనటువంటి వాడు శిష్యుడికి చెప్పవలసింది ఇది విలంబం మా కృతాః ఆలస్యం చేయకు ఈ మాట సామాన్యమైనటువంటి మాట కాదు ప్రతి జీవుడికి వేదమాత ఇస్తున్న హెచ్చరిక ఆలస్యం చేయకు ఇవాళ రేపు అని వాయిదాలు వేయకు ఆయు పరిశ్రవతి భిన్న ఘటాదివాంబో ఆయుష్ అనేది ఓటికుండలో నీరులా తరిగిపోతూ ఉంటుంది పుట్టుకతో పాటు మృత్యువు పుట్టి మనతోటే వస్తుంది ఎప్పుడు లాక్కుపోతుందో తెలియదు ఎలాగో అంటే ఆ వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి పెద్ద పులిలాగా ముసలితనం భయపెడుతోంది పక్కనే అంతేకాదు ఆ మృత్యుదేవత జుట్టుపట్టి ఈడ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నది అని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటాడు భక్తుడు ఈ క్షణమే విలువైనది అని భావన చేసి శివ సాధనకి వాయిదాలు లేవు అందుకే విలంబం మాకృధ ఆలస్యం చేయకు ఇది గొప్ప హెచ్చరిక ఈ క్షణం ఈ క్షణం ఈ క్షణమే విలువైనది అందుకే బయలుదేరినది పరమేశ్వరుడు నీలకంఠుడు త్రిలోచనుడు అయినటువంటి స్వామిని ధ్యానం చేసే వారికి మోక్షం వస్తుంది అని చెప్పారు అందువల్లనే సాంబం సదాశివం భజ ఆయన్ని ఆశ్రయించు ఆయన్ని ఆశ్రయించడానికి నేను చెప్తున్నాను రా అని చెవిలో పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించింది తల్లి తల్లి ఉపదేశించింది అంటే ఎవరు గురువు ఉపమన్యుకి అమ్మే గురువు ప్రతి వారికి కూడా గురువులు ముగ్గురు ఉంటారట అది మనకు వేదం చెప్తుంది ఎవరు ఆ గురువులు అంటే మాతృదేవోభవ ఆచార్య దేవోభవ పితృదేవోభవ మధ్యలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ వీరు ముగ్గురిని ఒకే స్థానం గురుస్థానం వీరు ముగ్గురిని కలిపి గురువులు అంటారు తల్లి గురువు తండ్రి గురువు ఆచార్యుడు గురువు వీరు ముగ్గురు కూడా పిల్లవాడి యొక్క అభివృద్ధిని కోరేవారే అసలైన అభివృద్ధి శివజ్ఞానాభివృద్ధి ఈశ్వర జ్ఞానానికి మించిన ఐశ్వర్యం లేదు అది ఈ తల్లికి తెలుసు అందువల్లనే పంచాక్షరి పరోభవా పంచాక్షర పరుడవవు అన్నది అంటే నిరంతరం పంచాక్షరాన్ని జపించుతూ ఉండు తస్మిన్ జిహ్వాంతరగతే నకించిదిహ దుర్లభం ఎవరు నిరంతరం పంచాక్షరి మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారో వారికి ఈ ప్రపంచంలో దుర్లభం అనేది లేదు సుమాన్ పంచాక్షరి మహత్తు సామాన్యమైనటువంటిది కాదు దివ్యమైన మహామంత్రం పంచాక్షరి అందువల్లనే పంచాక్షరి మహాత్మ్యాన్ని వేదాల మొదలుకుని వర్ణించాయి ఒక్క పంచాక్షరికి భాష్యం రచిస్తూ పద్మపాదుడు పద్మపాదాచార్యులు ఆదిశంకరుల యొక్క శిష్యుడు అని ప్రత్యేకమైన భాష్యం రచించాడు పంచాక్షరి మీద ఈ పంచాక్షరి రుద్రంలో ఉంది మణిపూసలా ప్రకాశిస్తుంది అందుకే శృతికి జీవరత్నంలా ప్రకాశిస్తున్న మహాదివ్యమైన పంచాక్షరి మంత్రం ఉన్నది అది ఎటువంటిది అంటే ప్రళయ వేళలో రూపజగత్తంతా వెళ్ళి శివుల్లో లీనమవుతుందిరా లింగంలో లీనమవుతుందిరా శబ్ద జగత్తంతా వెళ్ళి పంచాక్షరిలో లీనమవుతుందిరా అంటే సర్వ మంత్రములు శబ్దములు వెళ్ళి పంచాక్షరిలో లీనమవుతాయి ఆ పంచాక్షరి వెళ్ళి ఓంకారంలో లీనమవుతాయి మళ్ళీ ఓంకారం నుంచి పంచాక్షరి ఆవిర్భవిస్తుంది ఆ పంచాక్షరి బ్రహ్మకు ఉపదేశింపబడి సృష్టి అంతా మళ్ళీ రచన జరుగుతుందిట ఇది విశేషం కనుక పంచాక్షరి అనేటటువంటిది ప్రణవంతో సమానమైనటువంటిది అందుకే నమస్తారాయ నమశంభవే చ మయోభవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ నమశివాయ చ శివతరాయ చ అని వేదం పంచాక్షరి విద్యని రుద్ర నమకంలో అష్టమానువాకంలో చూపించింది చూపించే ముందు ఏమన్నది నమస్తారాయ అన్నది తారాయ తారము అంటే తరింపజేసేది మోక్షాన్నిచ్చేది అని మోక్షాన్ని ఏదిస్తుందో నమశివాయ నేదిస్తుంది ఈ నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠ చేస్తూ వేదమాత తారహ అని చెప్పింది ప్రణవమే పంచాక్షరి అని చెప్పింది మోక్షాన్నిచ్చే మహామంత్రం పంచాక్షరి అంతేకాదు ఇహము పరము రెండూ ప్రసాదించగలిగే గొప్ప శక్తి పంచాక్షరి మంత్రానికి ఉంది
అది అత్యంత సులభమైన విద్య సుమా దానిని ఎల్లవేళలా విడువకుండా జపించు అంతే కాదు శివ ప్రీతికరమైనటువంటి భస్మధారణ చేయు రుద్రాక్ష ధారణ చేయు పంచాక్షరి జపించు శివుడు నిన్ను అనుగ్రహిస్తాడు అని ఆ తల్లి నుదుట భస్మ రేఖ దిద్దిందట పిల్లవాడికి భస్మేదం తుమయా లబ్ధం ఇప్పుడు నేను దిద్దిన భస్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా పితురేవ తవోత్తమం విరజానల సంసిద్ధం మహావ్యాపన్ నివారణం ఇది మీ నాన్నగారు నాకు ఇచ్చినటువంటిది ఆయన విరజా హోమం అని చేశాడు ఆ విరజా హోమంలో చేయబడ్డటువంటి భస్మం అన్నమాట అంటే శివ ప్రీతికై శివుని కోసం చేసినటువంటి ఆ హోమం విరజ అంటే రజోగుణాన్ని దుమ్ముని పోగొడుతుంది దుమ్ముని పోగొట్టడం అంటే మలినాన్ని పోగొడుతుంది హృదయంలో ఉండే మాలిన్యాన్ని పోగొట్టేటువంటి శక్తి దీనికి ఉంది సుమా అంటే శివ మంత్రస్మరణ చేస్తూ భస్మధారణ చేస్తే చాలు దానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు ఇప్పుడు తల్లి స్వయంగా ఆది గురువైనటువంటి తల్లి శివగురువైంది ఈయనకి ఎంత ధన్యుడు చూడండి ఉపమన్యువు ఆది గురువైనటువంటి తల్లి శివగురువైంది గనకనే ఇతను మనకు పరమాచార్యుడయ్యాడు అమ్మ గురువై ఇచ్చినదన్నమాట ఇలా పెట్టి తద్భక్తస్తద్గతో నిత్యం మళ్ళీ వెళుతున్నప్పుడు మరొకసారి హెచ్చరించి చెప్తోంది తద్భక్త తద్గతో నిత్యం తన్నిష్ట తత్పరాయణ భజ పుత్ర మహాదేవం తత ప్రాప్స్యసి చేప్సితం ఆయన ఎడల భక్తి కలిగి నీ హృదయాన్ని ఆయనకే అర్పణ చేసి తన్నిష్ట నీ యొక్క నిష్టని శివుని యందే నిలిపి తత్పరాయణ అతడే నాకు పరమమైన గతి అనే బుద్ధితో భజ పుత్ర మహాదేవం తత ప్రాప్స్యసి చేప్సితం ఆ విధంగా ఆయన ఆశ్రయించు నీకు ఈప్సితాలు లభిస్తాయి అని చెప్పి పంపించింది తల్లి వెంటనే ఆయన అరణ్యంలో ప్రవేశించి ఏకాంతంలో కూర్చొని తల్లి చెప్పిన ప్రకారంగా ధ్యానభంగిములో ఉండి ఏకాంత చిత్తంతో శివుణ్ణి చింతన చేశాడట జనన్యాస్తద్వచ శ్రుత్వా తదా ప్రభృతి శత్రుఘన్ మమ భక్తిర్మహాదేవే నైష్ఠికీ సమపద్యతే ఇలా నేను కూర్చున్నాక ఆ తల్లి ఇచ్చిన దీక్ష ప్రభావం చేత నాలో క్రమక్రమంగా నైష్ఠికీ భక్తి పెరిగింది అన్నాడు అక్కడికి నేను వెళ్ళినప్పుడు శివుడు మహాత్ముడు ఆయన గురించి తల్లి చెప్తున్నప్పుడంతా ఏదో తెలియనకు ఆనందం కలిగింది అది ఎందుకు కలిగింది అంటే ఏ జన్మాంతర సంస్కారం కానీ పాల కోసమని వెళ్ళి కూర్చున్నాను నాకు తెలుసు కానీ కూర్చుని ధ్యానం చేస్తున్న కొద్దీ నాలో నైష్ఠికీ భక్తి పెరిగింది సుమా అన్నాడు భక్తిలో నైష్ఠికీ భక్తి అని ఒకటి చెప్పబడుతుంది ఈ నైష్ఠికీ భక్తినే ఏకభక్తి అనన్యభక్తి అని కూడా అంటారు అంటే శివుడు తప్ప మరి ఏది పట్టనటువంటి స్థితి క్రమంగా నాకు వచ్చింది ఈ నైష్ఠికీ భక్తిలోకి వెళ్ళాను అది త్వధన్యకోవా మే త్రిజగతి శరణ్య పశుపతే అని ఆదిశంకరులు అన్నట్లుగా నువ్వు తప్ప ఈ ముల్లోకాల్లో నాకు ఎవడూ లేడయ్యా అనడం అనమాట ఆ నైష్ఠికీ భక్తి నాకు కుదిరింది క్రమంగా ఆ నైష్ఠికీ భక్తితో చాలా తపస్సు చేశాను కొంతకాలం వామాంగుష్ఠాగ్ర నిష్ఠిత నా ఎడమకాలి యొక్క బొటన వేలు మాత్రమే నేలపై నిలిపి పంచాక్షర జపరాయనయ్యాను ఇలా చాలా కాలం చేశాను అటు తర్వాత ఫలాహార కేవలం ఫలాలను మాత్రమే భోజనం చేస్తూ తపస్సు చేశాను అటు తర్వాత శీర్ణ పర్ణాసి తమంత తాము రాలిపడిన ఆకుల్ని మాత్రమే తింటూ తపస్సు చేశాను పంచాక్షరి మంత్రాన్ని ఇంత నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు కొన్నాళ్ళు అంబు భోజన నీరుని మాత్రమే తాగుతూ కొన్నాళ్ళు వాయువుని మాత్రమే అంటే ప్రాణాయామ నిష్ఠతో వాయువుని నిగ్రహించి తద్వారా పోషితుడే ప్రాణశక్తిని సంపాదించుకుని శివోపాసన చేసేడనమాట ఇలా చాలా కాలం గడిచింది తతస్తుష్టో మహాదేవ సర్వలోకేశ్వర ప్రభు ఏకభక్త ఇతి జ్ఞాత్వా జిజ్ఞాసం కురుతే తదా అప్పుడు స్వామికి అనుగ్రహం కలిగిందిట అనుగ్రహం కలిగి ఏకభక్త ఇతి జ్ఞాత్వా ఇతడు ఏకభక్తుడు అని తెలుసుకున్నట్ట ఇక్కడ మనం గమనించితే గొడగూచి కథలో ఆయన ఎంత తక్షణం వచ్చాడు ఇక్కడ ఇంత తపస్సు చేశాడు ఎందువల్ల అంటే ఇలాంటి తపస్సులు ఎన్నో గొడగూచి గద్జన్మలో చేస్తూ ఇప్పుడు వచ్చింది తేడా ఏమిటో మీరు గమనించితే అక్కడ గొడగూచి శివునికి ఇవ్వాలి అని తాపత్రయపడింది ఇక్కడ ఇతడు శివుడి ద్వారా పొందాలి అనుకుంటున్నాడు పొందాలి అనుకున్నప్పుడు చాలా తపస్సు చేయాల్సింది తనని తాను ఆయనకు సమర్పించుకోవాలి అన్నప్పుడు ఉన్నదే అక్కడ అది ఏకభక్తి అనమాట అది కుదరడం ఏకభక్తి యొక్క పరాకాష్ఠ అది ఇక్కడ క్రమక్రమంగా ఇతనికి ఇంత తపస్సు ద్వారా ఉత్పత్తి జరిగింది ఆ ఏకభక్తి క్రమంగా ఆ వచ్చినప్పుడు శివుడు
అతడి యొక్క ఏకభక్తిని లోకానికి చాటడానికి ఆయనకు అందరి హృదయాలు తెలుసు, పరీక్షించవలసిన అవసరం లేదు, లోకానికి చాటడానికి, తద్వారా ఇతడిలో కూడా హృదయ తపన మరింత పెరిగి శుద్ధుడు కావడానికి గాను శివ మాయా రచనతో శక్ర రూపం సకృత్వాతు సర్వైర్ దేవగణైర్ వృతః ఇంద్రుడు కనబడ్డాట. ఆ ఇంద్రుడు సమస్త దేవతాగణంతో వచ్చి కనబడ్డాడు. వరం వృణీష్వమత్తస్త్వం యత్తే మనసి వర్తతే, నీకేం కావాలో కోరుకోనాయన అని మాట వినబడిందిట. మాట వినబడగానే కళ్ళు తెరిచూశాడు. ఎదురుగా దేవతలందరితో పాటు ఐరావత గజం మీద కూర్చున్న ఇంద్రుడు కనబడ్డాడు. ఆ ఇంద్రుడిని చూశాడు. ఎవరు నువ్వు అన్నట్టు ఈయన చూశాడు. నీకేం కావాలో కోరుకో అది నేను ఇస్తానన్నాడు ఇంద్రుడు. నిన్ను పిలవకుండా నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు ఈయన వెంటనే. నేను నిన్ను పిలవలేదు, నీకోసం నేను ధ్యానం చేయలేదు. ఎందుకు అనవసరంగా అధిక ప్రసంగాలు, అనవసరపు జోక్యాలు, వెళ్ళు నాయన అన్నట్ట. నేను ఎవరినో తెలుసా, దేవతాధిపతిని, త్రిలోకాలకు అధిపతిని అయినటువంటి ఇంద్రుణ్ణి. పైగా నువ్వు కూర్చున్నది కేవలం పాల కోసం కదా, ఆ పాటి పాలు నేను ఇవ్వగలనులే, నీకు ఇస్తాను. ఇంకా ఏదైనా కావాలంటే కోరిక, ఐశ్వర్యాలన్నీ ఇస్తానన్నాడు. నేను ఎందుకు కూర్చున్నానో నీకెందుకయ్యా, నాకేం కావాలో నీకెందుకు, నాకేదైనా ఇస్తే శివుడే ఇవ్వాలి, ఇంకెవరిచ్చినా నేను తీసుకోను అన్నట్ట. ఎంత భక్తి చూడండి. నాహం త్వత్తో వరం కాంక్షే నాణ్యస్మాదపి దైవతాత్ మహాదేవా తృతే సౌమ్య సత్యమే తద్ బ్రవీమితే. మహాదేవుడు తప్ప ఇంకెవరు ఇచ్చినా ఏ వరమైనా నేను తీసుకోను. పశుపతి వచనాద్ భవామి సజ్జ కృమిరథవా తరురప్యనేక శాఖా అపశుపతి వర ప్రసాదజామి త్రిభువన రాజ విభూతి రప్యనిష్ట. పశుపతి ఏదైనా ఇస్తే అది తీసుకుంటాను. ఆయన నీకు క్రిమి జన్మనిస్తున్నాను అన్నాడు అనుకోండి, సంతోషంగా స్వీకరిస్తాను. అంతేకాదు చెట్టుగా పుట్టిస్తానన్నాడు అనుకోండి, దాన్నైనా స్వీకరిస్తాను. అంతేగాని త్రిభువన రాజ్యం ఇస్తానని శివుడు తప్ప ఇంకొకడొచ్చి పలికినా నేను తీసుకోను అన్నాడు. ఆయనిస్తే నీచత్వమైనా తీసుకుంటాను, కానీ ఇంకొకటి ఇస్తే ఉన్నతత్వం కూడా తీసుకోను అని చెప్తున్నాడు అనమాట. ఇది ఏకభక్తిని పరీక్షించడానికి శివుడు చేసిన మాయా రచన, శివ లీల అన్నమాట. ఏకభక్తి అంటే శివుడే నాకు సర్వస్వము అనే భావన బలపడేటువంటి స్థితికి ఇది నిదర్శనం. చివరికి చెప్తున్నాడు, అసలు ఆ శివభక్తి ఉన్నదే అది ఒక అమృతమయ్యా, అది తాగడమే పెద్ద క్షీరాన్నం తాగడం నాకు తెలుసు. సంసార భయన్నభావ నభవతి హరభక్తి రసాయనం పీత్వా. హరభక్తి అనేటువంటి రసాయనాన్ని తాగిన వాడికి సంసారమైన భయం ఏది ఉండదు సుమా అన్నాడు. సంసార భయం అంటే జనన మరణ రూపమైనటువంటి ఈ జీవన ప్రవాహంలో ఏ భయము కూడా అతన్ని చేరదు అని చెప్తున్నారన్నమాట. సంసారజమైన భయం ఏది కూడా హరభక్తి రసాయనం తాగిన వాడిని చేరదు. అంతేకాదు ఇంకోటి అంటున్నాడు, దివసం దివసార్థం వా ముహూర్తం వా క్షణం లవం నహ్యలబ్ధ ప్రసాదస్య భక్తిర్భవతి శంకరే. ఒక రోజు కానీ, రోజులో సగం కానీ, క్షణం కానీ, క్షణంలో సగం కానీ శివభక్తి లేకుండా ఉండకూడదు అన్నట్ట. అంటే నా బ్రతుకులో ప్రతి క్షణం క్షణంలో కూడా భాగమైనటువంటి కాలం శివభక్తితోనే ఉండాలి. శివభక్తి లేని క్షణం నా జీవితంలో ఉండకూడదు అంటున్నట్ట. ఎంత గొప్ప విశేషం చూసారా, నా హ్యలబ్ధ ప్రసాదస్య భక్తిర్భవతి శంకరే. శివభక్తి లేని క్షణం నా జీవితంలో ఉండకూడదు అంటే జీవితం అంతా కూడా శివభక్తితోనే ఉండాలి. ఏదో కాసేపు తలంచుకుందామండి అని కాదు, ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షణం కూడా ఆ పరమేశ్వర స్పృహతోనే నేను బ్రతకాలి. అది కావాలి నాకు. ఆయన లేని క్షణమే నాకు అక్కర్లేనప్పుడు ఆయన ఇవ్వని వరం నాకు ఎందుకయ్యా, కాబట్టి తమరు దయచేసి చిత్తగించండి అని చెప్పాట. అపికీట పతంగోవా భవేయం శంకరాజ్ఞయ నతు శక్రత్వయా దత్తం త్రైలోక్యమపి కామయే. మళ్ళీ చెప్తున్నాను విను, కీటమైనా పక్షినైనా ఏమైనా పర్వాలేదు, కానీ శివుడివ్వనిదేది నాకొద్దు. నాక పృష్ఠం నచ దేవరాజ్యం న బ్రహ్మలోకం నచ నిష్కళత్వం న సర్వకామాన్ అఖిలాన్ వృణోమి హరస్య దాసత్వమహం వృణోమి. నాకు స్వర్గం అక్కర్లేదయ్యా, దేవరాజ్యాలు బ్రహ్మలోకాలు ఇవేవి అక్కర్లేదు, అసలు ముక్తి మోక్షం అంటారే దాని గురించి కూడా నాకు అక్కర్లేదు. నాకు కావలసిందంతా కూడా హరస్య దాసత్వమహం వృణోమి, హరిని యొక్క దాస్యం ఒక్కడి చాలు, నాకు ఇంకేది అక్కర్లేదు, శివదాస్యమే నాకు కావలసింది అని చెప్పాడు. ఎంత చెప్తున్నావే, అసలు శివుడు ఎవరో నీకు తెలుసా అని అడిగేట వెంటనే ఇంద్రుడు అడిగితే, అప్పుడు ఉపమన్యువు శివుడు గురించి ఉపన్యాసం ఇస్తాడు. చాలా గొప్ప ఉపన్యాసం అది. అంటే తాను ఏ దైవం పట్ల భక్తి కలిగి ఉన్నాడో,
ఆ దైవం పట్ల పూర్తి ఎరుకతో మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు అన్నమాట. అది విశేషం ఇక్కడ. దీన్నే శివజ్ఞానం అంటారు. శివజ్ఞానం భక్తిలో ప్రథమమైన అవస్థ. అవస్థ అంటే శివుడు పట్ల ఒక అవగాహన ఏర్పడాలి. శివుడు దయామయుడు ఏదో ఒకటి తెలియాలి. అది తెలిసి ఆ తెలిసిన దాన్ని ధ్యానం చేయాలి. ఆ ధ్యానంతో ఆయన పట్ల ప్రేమ పూని ఉండాలి. ఆ ప్రేమతో ఆయన్ని ఆరాధించాలి. ఆ ఆరాధనతో వ్రతం చేయాలి. ఇలా ఉండేవాడిని శివయోగి అని అంటారన్నమాట. ఈ శివయోగంలో ప్రథమమైనటువంటిది శివజ్ఞానం గనక తనకు తెలిసిన శివజ్ఞానాన్ని చాలా విస్తృతంగా చెప్తాడు. ఆ చెప్తున్నప్పుడు అనాది మధ్య పర్యంతం జ్ఞానైశ్వర్యమచింతితం ఆత్మానం పరమం యస్యాత్ వరం తస్మాత్ వృణీమహే. ఇక్కడ శ్లోకాలు ఎలా కూర్చాడంటే వ్యాసదేవుడు ప్రతి శ్లోకం చివర వరం తస్మాత్ వృణీమహే అంటూ ఉంటాడు. శివతత్వం చెప్పి అలాంటి శివుడి నుంచి నేను వరం కోరుకుంటున్నాను, అలాంటి శివుడి నుంచి నేను వరం కోరుకుంటున్నాను అని చెప్తాడు. ఎటువంటి వాడు శివుడు అంటే అనాది మధ్య పర్యంతం జ్ఞానైశ్వర్యమచింతితం ఆత్మనం పరమం, పరమమైనటువంటి వాడు, సర్వమునకు మహోన్నతుడైనటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి వాడు. అంతేకాదు మీరందరూ ఎప్పుడూ కూడా కొలుచుకునేటువంటి వాడు అని కూడా చెప్తున్నాడు. యస్య బ్రహ్మాచ విష్ణుశ్చ త్వంచాపి సహదేవతై అర్చయధ్వం సదాలింగం తస్మాత్ శ్రేష్టతమో హి సహా. ఆ శివుణ్ణి లింగరూపంలో అందరు దేవతలు కొలుచుకుంటారట. సర్వ దేవతలు కూడా లింగార్చన పరాయణులు. వారి యొక్క కాలమానాల ప్రకారము అనునిత్యము శివలింగాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు. అది విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. నువ్వు బ్రహ్మదేవుడు, ఇతర దేవతలందరూ కూడా శివలింగారాధనాపరాయణులు. దానివల్లనే నువ్వు ఇంత గొప్పవాడవయ్యావన్న విషయం నాకు తెలుసు. తస్మాత్ వరమహంకాంక్షే నిధనం వాపి కౌశిక. ఇప్పుడు నీ చుట్టూ ఈ దేవతలందరూ కొలుచుకుంటూ ఉంటే ఏం వరం ఇవ్వాలి నువ్వు కనబడ్డావంటే నీకు ఇంత టీవీ, ఇంత శక్తి, ఇంత మహిమ కూడా శివలింగారాధన వల్ల వచ్చిందని మా అమ్మ నాకు చెప్పింది అన్నాడు. మా అమ్మ చెప్పింది మీరందరూ కూడా శివారాధన వల్లనే ఇంత గొప్పవారయ్యారు అని. కనుక సృష్టిలో ఎవడు ఏ స్థాయిలో గొప్పవాడు కావాలన్నా అది శివారాధన యొక్క మహిమ సుమా. శివలింగార్చన ఉన్నదే అది భోగమోక్షప్రదాయం. అంటే భోగ యోగ మోక్షదాయకమైన శక్తి శివలింగార్చనకు ఉన్నది. అంత విశిష్టమైనటువంటిది శివలింగార్చన. కనుకనే వినా లింగార్చనం యస్య కాలో గచ్చతి నిత్య సహా మహాహానిర్భవేత్ తస్య అన్నారు. లింగార్చన లేకుండా కాలం గడిస్తే అది ఏదో కోల్పోయినట్లుగా భావించాలట. ఏ రోజు శ్రేష్టమయ్యా అంటే ఏ రోజు శివలింగారాధన చేస్తామో ఆ రోజు శ్రేష్టం. అంత దివ్యమైనటువంటిది శివలింగారాధన. అంతేకాదు లక్ష్మీదేవి నివాస స్థానాలు మంత్రశాస్త్రంలో చెప్పబడుతూ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే దీపమునందు ఉంటుంది, శుభ్రమైన ఇంటిలో ఉంటుంది, గోవులు మొదలైనవి నడయాడే చోట్లో ఉంటుంది, శివలింగమునందు ఉంటుంది అని చెప్పబడింది శాస్త్రంలో. శివలింగమునందు లక్ష్మి ఉంటుందిట. అంటే అర్థం సమస్త ఐశ్వర్యములు అందులో ఉన్నాయట. కనుకనే ఒక్క శివలింగం, నమశివాయ అనేటువంటి మాట, భస్మధారణ ఇవి ఉంటే అన్నైశ్వర్యములు ఉన్నట్టే. ఇంత చక్కగా చెప్తున్నాడు ఉపమన్యువు. ఇంతకు మించిన సంపద ఉంటుందయ్యా. కనుక శివ అనే నామం నాలిక మీద, నొసటి మీద భస్మరేఖలు, మెడలో రుద్రాక్ష, ఎదురుగా శివలింగం. ఇంకేం కావాలి, అదే మహాసంపద అని చెప్తున్నాడు. ఇక్కడ శివలింగార్చనకు సంబంధించిన విశేషమైన రహస్యాలు ఎన్నో చెప్తాడు ఉపమన్యువు. శివలింగతత్వం అక్కడుంది. ఇది చెప్పాలంటే యోగశాస్త్ర రహస్యాలన్నీ అక్కడ చెప్పబడ్డాయి. మామూలుగా కొంతమేరకు అర్థం కావడానికి పరమేశ్వరుడు సకల నిష్కల స్వరూపుడని చెప్పేందుకు శివలింగార్చన చేస్తాం. ఏ రూపము లేనివాడు, అన్ని రూపములు అయినవాడు అనే దానికి ప్రతీకగానే శివలింగారాధన. అరూప రూపం అనే దానికి ప్రతీకది. అటు రూపము కాదు, అటు కాకుండానూ పోదు. అది శివలింగంలో ఉన్న తత్వం. ఇది మామూలుగా చెప్పేది. నిజానికి శివలింగం అనే విషయం గురించి మాట్లాడాలి అంటే మన యొక్క సాధన స్థాయి బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఇది మన యొక్క సాధన స్థాయి బట్టి శివలింగతత్వం అర్థమవుతుంది. మొదట మనకు తెలిసేది ఆ శివలింగంలో ఏ రూపాన్ని భావించితే ఆ రూపంలోనే కనబడతాడు. పైగా మనల్ని ఏ రూపంతో అనుగ్రహించాలో ఆయనకే తెలుసు. కనుక ఏ రూపంతో కావాలంటే ఆ రూపంతో అందులోంచి మనల్ని అనుగ్రహిస్తాడు. శివలింగం నుంచి మృత్యుంజయుడి అనుగ్రహిస్తాడు, దక్షిణామూర్తి అనుగ్రహిస్తాడు, అర్ధనారీశ్వరుడి అనుగ్రహిస్తాడు, పరివారమూర్తి అనుగ్రహిస్తాడు ఆయన ఇష్టం అని భావన చేస్తాం. ఇది ఒక స్థాయి. యోగ స్థాయి పెరుగుతూ ఉంటే, ప్రపంచం యొక్క తాత్విక స్థాయి అర్థమవుతూ ఉంటే, ఇది పుస్తకాల వల్ల రాదు, ప్రవచనాల వల్ల రాదు, మన సాధన పెరుగుతుంటే తత్వం అర్థమవుతుంది.
లేకపోతే చెప్తే పదాలు గుర్తుకొస్తాయి మీకు, లేదా పదాలు బాగా గుర్తుపెట్టుకోగలిగే మేధాశక్తి ఉంటే పదాలు గుర్తుపెట్టుకుంటారు. పదాలు గుర్తుపెట్టుకుంటే ఏముంది, తత్వం అర్థం కావాలంటే మన యొక్క వ్యక్తి యొక్క సాధన ఉండాలి. వ్యక్తి యొక్క సాధనా స్థాయి పెరిగితే శివలింగ యోగతత్వం ఇంకా ఇంకా అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది అది తప్ప ప్రపంచంలో మరేమీ లేదు అని తెలుస్తుంది. లింగగర్భం జగత్ సర్వం, సర్వ విశ్వము ఆ లింగగర్భంలోనే ఉంది అని తెలుస్తుంది. అందుకే లింగారాధన చేసేవాడు విశ్వం మొత్తాన్ని ఆరాధన చేస్తున్నాడు. అందువల్లనే విశ్వేశ్వరుడు లింగరూపి అంటే అర్థం విశ్వం నిండా వ్యాపించినటువంటి ఆ శివత్వం ఏదైతే ఉందో దానిని మనం లింగరూపంలో భావన చేసినప్పుడు విశ్వంలో ప్రతి అణువు నుంచి శివుడు మనల్ని రక్షిస్తాడు. అది విశేషం. విశ్వమంతా ఆయనే గనక అణువు మొదలు బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని లింగంలో ఆరాధించడం అనే విశిష్టత మీ అందరికీ తెలిసినదే, దేవతలందరికీ తెలిసిందే. వాళ్ళు అనునిత్యం చేసేటువంటిది శివార్చన. అందువల్లనే నేను మీరు ఆరాధించే శివుడిని ఆరాధిస్తున్నాను, ఆయనే నన్ను అనుగ్రహిస్తాడు. దయచేసి నా తపస్సుకి సమయభంగం చేయకుండా మీరు చిత్తగిస్తే నేను సంతోషిస్తానంటున్నట్ట. తస్మాత్ వరమహంకాంక్షే నిధనం వాపి కౌశిక గచ్చవా తిష్టవా శక్ర యథేష్టం బలసూదన. చూడు ఇంతవరకు శివుడు రాలేదు, ఏదో నేను వచ్చాను, నీకు కావాల్సింది ఏదో ఇచ్చేస్తాను, ఎందుకు సమయం వృధా చేసుకుంటావు, ఇంతవరకు రాని శివుడు ఇంకా చేస్తే వస్తాడా, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని నువ్వు అనొచ్చు. మరణించినా పర్వాలేదు కానీ శివుడు వచ్చే వరకు నేను కదన్ను, నువ్వు దయచేసి వెళ్ళిపో. సరే ఇంక నిన్ను బతమాడడం ఎందుకు, వెళితే వెళ్ళో లేకపోతే లేదు, నేను నా ధ్యానంలోకి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాను. అలా వెళుతూ ఉంటే క్షణంలో ఒక మహానాదం వినబడిందిట. ఐరావతంతో సహా ఇంద్రుడు దేవతలు అందరూ అంతర్ధానమైపోయారు. అంటే ఆ ఇంద్ర రూపంలో వచ్చిన వాడు కూడా శివుడే, అది ఇక్కడ గమనించాలి. ఆ రూపంతో కనబడ్డాడు, ఇతన్ని ఏకభక్తిని పరీక్షిద్దామని. కానీ ఇతడేమిటి, ఆ శివత్వం పట్ల ఏ రూప ధ్యానం చేస్తున్నాడు, ఆ రూపమే శివుడు అని అక్కడ నిష్ట కలిగి ఉన్నాడు గనక ఇంత మాట వచ్చిందనమాట. లేకపోతే శివుడు కోసం తపస్సు చేస్తుంటే మధ్యలో ఇంద్రుడు జోక్యం చేసుకుంటాడా, ఆ పని చేయడు, చేస్తే శివుడి నుంచి ఇరిగే మళ్ళీ ప్రమాదం. అందువల్లనే శివుడు కోసం తపస్సు చేసేవాడు ఎదురుగా ఆయన రాడు, శివుడే ఈ మాయా రచన పన్నాడు. ఒక్కసారిగా ఏం జరిగింది అంటే అథాపశ్యం క్షణేనైవ, ఒక్కసారి ఆ ఐరావతం కాస్త అద్భుతమైన తేజపుంజంతో తెల్లని కాంతులతో కనబడిందిట. ఎలాగూ అంటే హంస కుందేందు సదృశం మృణాల రజిత ప్రభం వృషరూపధరం సాక్షాత్ క్షీరోదమివ సాగరం. క్షీరసాగరం అంతా వృషభాకృతి ధరించిందా అన్నట్లుగా, ఎంత చక్కగా భావన చేశారో చూడండి. పాల సముద్రం అంతా ఒక్కసారి ఉన్నట్టుండి ఒక వృషభమై కనబడిందా అన్నట్లుగా ఒక మహావృషభం కనబడిందట. నందీశ్వరుడు సాక్షాత్కరించాడు, అంత పెద్ద నందీశ్వరుడు. ఇంత చిన్న ఉపమన్యువు ఎంత తలెత్తి చూశాడు, అంత మహానందీశ్వరుడు కనబడ్డాట. ఆ నందీశ్వరుడు హంస కుందేందు సదృశం. ఆ తెల్లదనం ఎలా ఉంది అంటే అలాంటి తెల్లదనం లోకంలో ఎప్పుడు చూడలేదు ఇతరు. ఎందుకంటే శివుడు కానీ శివుని వద్ద ఉన్నటువంటివి కానీ అన్న అలౌకికములు. హంసలాగుంది అనుకునే లోపల అలా లేదుట, పోనీ మల్లెలాగుంది అంటే అలాగా లేదు, వెన్నెల్లాగా ఉంది అంటే అలాగే లేదు. మొత్తానికి ఊహకు కూడా లభ్యం కానంత తెల్లని కాంతులతో ప్రకాశిస్తూ ఉన్న దానిపైన ఒక ఆయన కూర్చున్నాడు. ఈ మహాకాయమైనటువంటి నందీశ్వరుడు కృష్ణ పుచ్చం నల్లని కుచ్చులు కలిగినటువంటి తోకతో ఉన్నట్ట. భావన చూడండి ఎంత గొప్పగా ఉంది. మధు పింగళ లోచనం తేనె రంగు కళ్ళున్నాయట ఆ వృషభేశ్వరుడికి. తమాస్థితశ్చ భగవాన్, ఎందుకంటే వృషభాన్ని ఒక్కసారి ధ్యానం చేస్తే చాలు మనకి భగవద్ అనుగ్రహానికి మార్గం లభించినట్లే. ముందుగా శివారాధనలో వృషభాన్ని భావన చేయాలి మనం. ఎందుకంటే నందీశ్వర మహాభాగ శివజ్ఞానప్రదాయక మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అంటాం మనం. ముందు ఆయన నమస్కరించుకుంటాం కనుక మొదటిగా కనబడ్డాడు ఆ మహావృషభం. దానిపైన ఎవరున్నారో చూద్దామంటే ఇతడి కళ్ళకి ఆ శక్తి చాలలేదట. ఒక మహాకాంతిమయమైనటువంటి పుంజం కనబడుతుంది, కళ్ళు మిరుమిట్లు గొలుపుతుందిట. ఎట్టకేలకు ఆ పైన కూర్చున్న ఆ కాంతి పుంజం అనుగ్రహించడం వల్ల దాన్ని తేరి చూడగలిగే శక్తి వచ్చిందిట కన్నులకి. మనం చూడాలనుకుంటే స్వామి కనబడ్డు, ఆయన అనుకుంటేనే కానీ మనం చూడలేం. అందువల్లనే ఆ శివుడి యొక్క అనుగ్రహం చేత చూడగలిగాడు. అక్కడ కనబడ్డాడు ఎవరు అంటే అశోభత మహాదేవ పౌర్ణమస్యామి ఓడురాట్.
పౌర్ణమి నాడు ఉడిరాట్టులా కనబడ్డట. ఉడిరాట్ అంటే నక్షత్రాధిపతి అయిన చంద్రుడు పూర్ణిమ నాడు ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో అలా ఉన్నట్ట. అంటే 16 కళల పరిపూర్ణుడై శివుడు కనబడుతున్నాడు. అంత ప్రసన్నంగా చంద్రుడితో ఎందుకు పోల్చారంటే అంత ప్రసన్నంగా, అంత ఆహ్లాదంగా, అంత అనుగ్రహ స్వరూపంతో ఉన్నట్ట స్వామి. నీలకంఠం మహాత్మానం అసక్తం తేజసాం నిధిం, మహా తేజస్సుకు నిధి వంటి వాడు. ఆ తేజస్సు దుర్నిరీక్షమైనటువంటిది, కన్నులతో తేరిపార చూడలేనటువంటి మహా తేజస్సు. నీలకంఠంతో ప్రకాశిస్తున్న మహాత్ముడు సర్వాభరణ భూషితం, సర్వ ఆభరణములతో ఉన్నాడు. తమాస్థితశ్చ భగవాన్ దేవదేవః సహోమయ. ఆ విధంగా ఉమాసహితుడై కనబడ్డ శివుడి యొక్క రూపవర్ణన ఇక్కడ కొన్ని ప్రకరణాలు నడుపుతాడు మహాభారతకర్త అయిన వ్యాసదేవుడు. ఎందుకంటే భగవానుడు అనేక రూపాలతో ఉంటాడని చెప్పారు. ఆయన ఇలాగే కనబడ్డాడని లేదు, ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్కలా గోచరించాడు. అందుకే స్వామికి అనేక రూపాలు. ఇక్కడ కనబడ్డ రూపాన్ని మనం భావన చేస్తే, ఆ భావన చేస్తున్నప్పుడు మన హృదయం దర్శనం చేస్తుంది కదా, ఆ దర్శన శక్తి వల్ల మనకు అనేక ఫలాలు లభిస్తాయి. కనుక ఇప్పుడు ఇక్కడ మనం ఉపమన్యువు చూసిన శివుణ్ణి చూడాలి. ఎలా ఉన్నాడు అనే దాన్ని కొంతమేరకు భావన్నిస్తారు ఆదిశంకరుడు శివానంద లహరిలో. త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాజ్యం త్రిణయనం జటాభారోదారం చల దురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే అని చెప్పారు. త్రయీవేద్యం, ఆ కనబడ్డ రూపం ఏదో మనం ఊహించుకుంటే కనబడ్డాడండి అనే రూపం కాదు. త్రయీవేద్యం, ఎంత గొప్ప మాట ఇది. దేవత అయిన వాడు ఎప్పుడు త్రయీవేద్యమైన వాడే దేవత. అందుకని ఎవరు పెడితే వాళ్ళు దేవుళ్ళు ఎవరు. దేవత అవడానికి, అవతారం అనడానికి కొన్ని మర్యాదలు ఉన్నాయి. అవి తెలియకుండా దేన్ని పెడితే దాన్ని దైవం అనడానికి వీల్లేదు. ఏదోనండి నా నమ్మకం అంటే నీ నమ్మకం నీకు గొప్ప, కానీ శాస్త్రీయమైన దైవం శాస్త్రీయంగానే ఉంటుంది. అందుకే దైవం అంటే ఎవరో చెప్తున్నారు ఇక్కడ ఆదిశంకరులు. త్రయీవేద్యం, త్రయీ అంటే వేదము అని అర్థం అన్నమాట. వేద వేద్యమైనదే దైవం. వేదం దైవం ఈ రెండిటికి శబ్దానికి సామీప్యం ఉంది. వేద మంత్రము ద్వారా ఎవరు ప్రతిపాదింపబడతారో వారు దేవతలు. అందుకే శివుడు విష్ణువు వీళ్ళు దేవతలు అంటే అమ్మవారు ఇవన్నీ వేద ప్రతిపాద్యమైన దేవతలు. అందుకే త్రయీవేద్యం, వేదం మొత్తం చెప్తోందయ్యా రుద్రతత్వాన్ని. ఏకో రుద్ర నద్వితీయా యతస్థు, ఉన్నటువంటిది ఏకమైనటువంటి రుద్రుడే అని శివత్వాన్ని రుద్రస్వరూపంగా శివస్వరూపంగా ఘోరాఘోర స్వరూపంగా ప్రత్యక్షం చేసుకుని వేదమాత ప్రత్యక్షరంలోనూ శివుణ్ణి చూపించింది మనకి. కనుక వేద ప్రతిపాదితమైన వాడు పరమాత్మ. అటువంటి త్రయీవేద్యమైనటువంటి రూపం అది. త్రయీవేద్యమే కాదు హృద్యం అన్నాడు. హృద్యం అంటే హృదయంగమం, హృదయానికి అత్యంత మనోహరమైనటువంటి రూపము. ధ్యానించుతున్న కొద్దీ మాధుర్యాన్ని ఇచ్చేటువంటి రూపము. శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటే ఆ ధ్యానం చాలట, అదే పెద్ద ఆహారం. అయ్యో ఏ తిండి తిప్ప లేకుండా ఇలా ఉన్నాడో ఉపమన్యు అంటే ఉండగలడు. అమృతస్వరూపుడైన శివుణ్ణి హృదయంలో నింపుకున్నవాడికి ఈ మామూలు శరీరానికి పోషణ అనేటువంటిది లెక్క కాదది. అందుకే ఆ ధ్యానం చేస్తున్న భక్తుడికి అది ఎలాగ పోషిస్తుంది అంటే, తరుణేందు శేఖరు ధ్యాన సుధాధార ఘోర క్షుధావాద కుతిల పడక అంటారు దుర్జటి గారు. తరుణేందు శేఖరు ధ్యాన సుధాధార ఘోర క్షుధావాద కుతిల పడక అని చెప్పారు. తరుణేందు శేఖరుడు అంటే చంద్రశేఖరుడు. చంద్రశేఖరుణ్ణి ధ్యానించడం వల్ల ఆ ధ్యానము ఆ భావన అనే అమృతం ప్రవహించి ఆకలి బాధ తెలియలేదు మహర్షికి. అలా వర్ణించారు దుర్జటి గారు. ఎందుకంటే ఆయన తరుణేందు శేఖరుడు. తరుణేందు శేఖరుడు అంటే చంద్రశేఖరుడు. చంద్రశేఖర అంటే అమృతస్వరూప అని అర్థం. చంద్రుడు అమృతకిరణుడు. శివుడి శిరస్సు మీద చంద్రశేఖరుడు ఉన్నాడంటే నేను మీకు అమృతత్వాన్ని ఇస్తానయ్యా అని చెప్పడానికి చంద్రశేఖరుడు ఆయన. కనుక అమృతస్వరూపుడైన మృత్యుంజయుడైనటువంటి శివుణ్ణి ధ్యానం చేస్తే ఏ బాధలుంటాయి. అందుకే హృద్యం అయినటువంటి స్వరూపం, హృదయానికి మనోహరమైనటువంటి స్వరూపం. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరం, అది త్రిపురాలని నశింపజేసేటువంటిది. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు దాటిన తర్వాత తురీయ అవస్థలో కనబడేటువంటిది అది. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే అవస్థలు జీవుడికి ఉంటాయి. ఆ మూడు అవస్థలు దాటిన నాలుగవ అవస్థ సమాధ్యవస్థ, అక్కడ గోచరించేవాడు ఆయన. అదే త్రిపురహరం అంటే మూడు భూమికలు దాటిన తర్వాత ప్రకాశించేవాడు. అందుకే చతుర్థం మన్యంతే శివం అద్వైతం అని చెప్తున్నది ఉపనిషత్తు. నాలుగవ భూమికలో ఉండేటువంటి వాడు శివుడు అని.
తురీయమైనటువంటి వాడు, సర్వలోకాతీతుడు, అందుకే త్రిపురహరం. అటువంటి వాడు ఎప్పటివాడు అంటే, ఇప్పుడు మనం కొత్తగా ధ్యానిస్తున్నాం కానీ ఆయన కొత్తగా రాలేదుట, ఆయన ఎప్పుడు ఉన్నవాడే. అందుకే ఆద్యం అని తర్వాత మాట వేశారు గురువుగారు, త్రిపురహరమాద్యం. ఆ స్వామి త్రినయనం మూడు కన్నులతో ఉన్నట్ట, ఆ మూడు కన్నులతోనే లోకాన్నతటిని పాలన చేస్తూ ఉంటాడు, త్రికాలాన్ని దర్శిస్తూ త్రిగుణాలతో జగత్తుని నియమించేటువంటి త్రయంబకుడు ఆయన. అందుకే త్రినయనం జటాభారోధారం. ఇక శిరస్సు మీద జటాభారం ఉన్నదిట, పెద్ద జటాజూటాన్ని అందంగా ముడిపెట్టు కూర్చున్నాడు. ఉదారం, అదొక విశేషం ఆయన దగ్గర ఉన్నది. ఉదారం అంటే లేదనకుండా కారుణ్యాన్ని వర్షింపజేసేటువంటి వాడు. జటాభారోదారం చలదురగహారం. ఇక ఆయన ఒంటి మీద స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి సర్పములు, వాటిని హారంగా ధరించినటువంటి వాడు. చలదురగహారం మృగధరం, లేడిని ధరించి ఉన్నట్టు ఆయన. మహాదేవం దేవం, మహాదేవుడు ఆయన, దేవతలకు కూడా దేవుడైనటువంటి వాడు ఆయన, నాకు దేవుడు. అందుకు మహాదేవం దేవం అన్నాడు. ఇక్కడ దేవ అంటే ప్రకాశ స్వరూపుడు, క్రీడనా స్వభావం కలవాడు, ప్రేరకుడు అని మూడు అర్థములు. దేవశబ్దానికి మూడు అర్థములు ఉన్నాయి. దేవ అంటే దీప్త అని ఒక అర్థము, ఇంకొకటి క్రీడ అని ఒక అర్థము, ఇంకొకటి దేవనము అంటే ప్రేరణ అని ఒక అర్థం. సర్వ జగత్తుని ప్రేరేపించేవాడు, సర్వ జగత్తుని ఒక ఆటలా ఆడుకునేవాడు, సర్వ జగత్తుకి వెలుగులనిచ్చేటువంటి వాడు, తాను స్వయం ప్రకాశుడై అన్నిటికీ వెలుగునిచ్చేవాడు అని అర్థం దేవశబ్దానికి. అందుకు మహాదేవం దేవం అనడంలో గురువుగారి ఉద్దేశం ఏమిటంటే, దేవతలకు దేవుడైనటువంటి వాడు, ఈ దేవన క్రియ కలిగినటువంటి వాడు ఇలాంటి స్వామి. మయి సదయ భావం, ఇది ముఖ్యం. ఈ దేవుడు నా పట్ల దయతో ఉన్నటువంటి వాడు అనడం అన్నమాట. ఆ భగవానుడు నా ఎదురుగా ఎలా సాక్షాత్కరించాడంటే, మయి నాయందు సదయభావం, దయతో కూడిన భావం కలవాడు. మయి సదయభావం పశుపతి, ఆయన పశుపతి, పశువులకు పతి అయినటువంటి వాడు. పశువులు అంటే పాశము చేత బంధింపబడ్డ వారందరూ పశువులే. అనేక మార్లు చెప్పుకున్నాం దీనికి అర్థం, బాగా అర్థమైపోయి ఉంటుంది మన పశువులు అని. పాశం చేత బంధింపబడ్డ వారందరూ పశువులే, అవిద్యా పాశాలతో, గుణపాశాలతో, కర్మపాశాలతో బంధితులైన జీవులందరూ పశువులే. సృష్టిలో ఉన్న జీవకోటి పశుకోటి, జీవకోటి అంతా పశుకోటి, వాటికి పతి ఒక్కడే. పశువులు అనేకం, పతి మాత్రం ఒక్కడే. ఇన్ని పశువులని కూడా వారి వారికి నియమింపబడ్డ పాశాలతో నడిపే పతి ఆయన, ఆయనే పాశమోచకుడు కూడా. కనుకనే మయి సదయభావం పశుపతి చిదాలంబం సాంబం, జ్ఞానము మాత్రమే ఆధారంగా దొరికేటటువంటి వాడు సాంబం, అమ్మతో సహా ప్రకాశించేవాడు. శివమతి విడంబం, విజృంభించి శుభాలను కురిపించేటటువంటి వాడైనటువంటి ఆ సదాశివుని హృది భజే అంటాం. ఆయన కనబడ్డాడనమాట ఉపమన్యుకి, ఇంత దివ్య శోభతో ఉమాసహితుడై కనబడితే, ఒకవైపు దివ్యమైనటువంటి శక్తి ఆయుధాన్ని ధరించి అక్కడ మయూరాధిరుడై కుమారస్వామి, మరొక వైపు గజవ ఎలుక మీద కూర్చున్నటువంటి గజాననుడు గణపతి, వీరిరువురు కూడా ఇద్దరు అబ్బాయిలు అటుపక్క ఇటుపక్క నిలబడి వారి యొక్క సమస్త శక్తులతో ఉన్నారట. అది విశేషం ఇక్కడ. సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి ఆయుధం అక్కడ చాలా వర్ణిస్తాడు. ఆ శక్తి ఆయుధం సామాన్యం కాదు, అమ్మవారు ఇచ్చినటువంటి ఆయుధం అది. అది ప్రథమో జ్ఞానశక్తి ఆత్మ, జ్ఞానశక్తి అనేటువంటి మహాయుధంట, దానితో తారకాసురుణ్ణి సంహరించాడు ఆయన. అలాంటి దివ్యాయుధాన్ని ధరించి ఉన్నాడు. ఇక గణపత తలంచుకుంటే చాలా విఘ్నాలన్నీ నశింపజేసేటువంటి పెద్ద అబ్బాయి. ఇరువురు రెండు పక్కలా ఉంటే ఆయన చుట్టూ పరివేష్టించిన వారు దేవతలు. ఆ దేవతలకి ప్రధానంగా ఉన్నటువంటి వాడు జనార్దన. ఆ జనార్దనుడు గరుడ వాహనారూఢుడై చతుర్భుజాలతో శంఖచక్ర గదా పద్మాలు ధరించి శివుని చెంతనే కనబడ్డట. మరొక వైపు చతుర్వేదవదనాలతో బ్రహ్మదేవుడు హంసారూఢుడై శతరుద్రియ మంత్రాలను ఉచ్చరిస్తున్నట్ట. ఆయనతో పాటు బ్రహ్మకల్పులైన ఋషులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంఠం కలిపి ఇంతమంది కలిసి రుద్ర నమక మంత్రాలను చదువుతూ ఉన్నారట. ఇదంతా కనబడుతుంది అతనికి, ఉపమన్యుకి. ఇలా వీరందరూ ఉంటే చుట్టూ అనుసరించి సిద్ధులు, చారణులు, గంధర్వులు, నారదాదులు వీరందరూ కూడా ఆ శివధ్యానైక పరాయణులై వివిధ వాద్యములతో మంగళనాదములతో ఆ శివస్తుతి చేస్తూ ఉన్నారు. ఇంత మహాసభ సాక్షాత్కరించింది. అంతేకాదు శివుడు ఎలా కనబడ్డాడు, శుక్లాంబరధరం దేవం శుక్లమాల్యానులేపనం శుక్లధ్వజమనాదృశ్యం శుక్లయజ్ఞోపవీతినం, అంతా శుక్లంతో కనబడ్డాడు. అంటే పూర్ణ ధవళాకృతితో కనబడ్డాట శివుడు. ఆయన పేరు ధవళేశ్వరుడు కూడా, అనేక పేర్లలో ధవళేశ్వరుడు అని ఒక పేరు. ధవళానికి ఈశ్వరుడు ఆయన,
ధవళము అంటే తెల్లదనము, తెల్లదనము అంటే స్వచ్ఛత అని అర్థం అన్నమాట. స్వామి స్వచ్ఛమైనటువంటి వాడు, నిర్మలుడు. అందుకే శివేన వచసాత్వా గిరిశాచ్ఛావధామసి అని రుద్ర నమకం చెప్పింది. ఓ అచ్చా అని సంబోధించింది. అచ్చా అంటే నిర్మలమైన వాడా అని అర్థం అన్నమాట. స్వచ్ఛ అంట అచ్చ అన్న ఒకటే, సు అచ్చ స్వచ్ఛ అంతే. అచ్చ అంటే నిర్మల అని అర్థం. అచ్చ అనే హిందీ పదం తీసుకుంటే పర్వాలేదు, అది అచ్చావే. శివుడు ఎప్పుడూ అచ్చావే ఆయన. అచ్చ అంటే చాలా గొప్ప విశేషం, నిర్మలుడైనటువంటి వాడా అని అర్థం అన్నమాట. ఆ నిర్మలత్వం శుద్ధ సత్వం. ఆ శుద్ధ సత్వానికి సంకేతమే శుక్లమాల్యాంబరధర, శుక్లమాల్యానులేపన, శుక్లధ్వజమనాదృశ్యం, శుక్లయజ్ఞోపవీతినం. ఈ విధంగా స్వామి తాను యజ్ఞస్వరూపుణ్ణి, వేదస్వరూపుణ్ణి అని చెప్పడానికి శుక్ల యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నాడు. ఆ భుజగాభరణాదులతో పాటు చక్కగా వికసించిన తెల్ల తామరల దండ వేసుకున్నట్ట స్వామి. అంటే విశేషం ఏమిటంటే ఈ రూపంతో ధ్యానిస్తే మరొక ఫలం ఉందన్నమాట. ఇది ఎందుకు అంటే మనవాడు తపస్సు కూర్చోవడమే తెల్లదనాన్ని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. పాలలోంచి పుట్టింది ఇతని కోరిక, పాలలోంచి పుట్టింది అంటే తెలుపు అన్నమాట. అసలు ఆ సత్వగుణ పదార్థంలోంచి పుట్టింది కోరిక అనడమే గొప్ప విశేషం. కనుక మొత్తంగా ధవళిమ అక్కడ నుంచే వచ్చింది, అది శుద్ధ సత్వాకృతిగా పరిణమించి కనబడుతుంది. అలా ఉన్నాడు స్వామి. ఇక ఆ పెదవుల మీద చిరునవ్వు ఉంది, ఆ తెల్లదనానికి తెల్లదనం అది. ఏం వెలుగులు వెదజల్లుతున్నాడో ఆయన. ఇలా ఉంటూ ఉంటే ఇక ఆయన ధరించిన 18 చేతులతో కనబడ్డట. ఒకటి కాదు, రెండు కాదు, అష్టాదశ భుజాహ, 18 చేతులతో కనబడ్డట. ఇలాంటి శివాకృతులు మనకు పురాణాల్లో దర్శనమిస్తే ఆశ్చర్యపోతాం. ఎన్నెన్ని మంత్రాలు, ఎన్ని రూపాలు. అందుకే వాళ్ళ అమ్మ చెప్పింది, ఆయన రూపం ఇదని నేను చెప్పగలనా? అనేక రూపములు, అనేక రూపములు, అనేక రూపములు. 18 చేతులు అనేది పరిపూర్ణత సంకేతం. 18 కలిపితే 9. ఈ 18 చాలా విశేషం, పూర్ణ సంఖ్య అన్నమాట. ఈ 18తో కనిపించాడు స్వామి, పూర్ణుడై కనబడుతున్నాడనమాట. ఆ పూర్ణమైనటువంటి ఆ చేతుల్లో ఆయుధాలు వర్ణిస్తాడు. ఇక్కడ విశేషం ఇది, ఇక్కడ ప్రత్యేకించి ఆయుధ వర్ణన కనబడుతుంది. ఆయుధాలు ఎందుకు వర్ణించాడంటే ఈ ఆయుధ శక్తులు మనల్ని రక్షిస్తాయి. అది ఇక్కడ గమనించవలసిన విశేషం. ఒక్కొక్క ఆయుధాన్ని ధ్యానం చేసుకున్నా చాలు మనం. ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క శక్తి. ఆయుధం అంటే ఒక జడ పదార్థం కాదు, శివుని యొక్క లీలే ఆయుధం. అక్కడ శివశక్తే ఒక్కొక్క ఆయుధం ద్వారా వ్యక్తమవుతుంది. అందులో ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క మంత్రం ఉంది. ఆ ఆయుధానికి మళ్ళీ ప్రధాన దేవత, పరివార దేవతలు ఉంటూ ఉంటారు. అది విశేషం. ఆయన శూలం ఉందిట, ఆ శూలం అనేకములైన జ్వాలల్ని వెదజల్లుతుంది. ఆ జ్వాలలు అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేటువంటి జ్వాలలు. ఆ శూల దేవత ఉగ్రమైనటువంటి కాంతిమయమైన అగ్ని ఆకృతితో ఉంటే ఆ దేవతను కొలిచే పరివార దేవతలు వీళ్ళందరూ కనబడుతున్నారట. అంటే ఎంత దర్శనం ఉపమన్యు ఎదురుగా ఉందో చూడండి. ఎంత దర్శనం, సమస్త దేవతామండలం ఎదురుగా ఉంది, సమస్త లోకముల్లో ఉన్నటువంటి శక్తులన్నీ ఉన్నాయి. వీటన్నిటి మధ్య ఇంత శక్తులకి మూలమైన ప్రధాన కేంద్రమైన పార్వతీ పరమేశ్వరులు ఉన్నారన్నమాట. అందులో ఆయన చేతుల ఆయుధంలో శూలాన్ని వర్ణించాడు. తర్వాత పినాకం. ఈ పినాకం సామాన్యం కాదు, శివుని యొక్క ధనుస్సు పేరు పినాకము. ఆ పినాకం ధరించి ఉన్నాడు. ఈ పినాకము, ఆ పినాకాన్ని రుద్రం ఎంత వర్ణించిందో, పినాకం బిభ్రదాగహి అని వర్ణిస్తుంది. స్వామి, నీ యొక్క సమస్త ఆయుధములను చెట్టు మీద పెట్టేసి పినాకం పట్టుకురావయ్యా అన్నాడు. అసలు ఆయుధం లేకుండా వస్తే పోల్చుకోవడం కష్టమేమో, అందుకు పినాకం పట్టుకురా అన్నాడు అనమాట. ఈ ఆయుధాలకి ఉన్న శక్తి ఏమిటి అంటే అవి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రెండూ చేస్తాయి. కనుకనే ఆయుధాలతో శివుణ్ణి ధ్యానించితే మనకు ఎంత రక్షణ ఉందో తెలుస్తుంది. ఇక్కడ ఒక్కొక్క ఆయుధం పేరు ధరించుకుంటే మనం ధన్యులమవుతాం. ఆదిశంకరుల వారు శివ పాదాది కేశాంత స్తుతి అని చేస్తారు. ఆయన పాదముల మొదలుగుని కేశముల వరకు శివుణ్ణి స్తోత్రం చేస్తూ అందులో ఒక్కొక్క ఆయుధం మీద ఒక్కొక్క స్తోత్రం రాశారు ఆయన. అందులో శూలాన్ని గురించి చెప్తారు. ఆ శూలం ఎంత దివ్యమైనటువంటిది అంటే అది ఎప్పుడు పదునుగా ఉంటుంది. ఎందుకంటే రాక్షసుల యొక్క కఠినమైన వక్షస్థలాన్ని పొడిచి పదునెక్కింది. అంతేకాదు ఆ పదును చెడకుండా మా స్వామి చేతిలోది కదా అని అమ్మవారు స్నేహలేపన చేస్తూ ఉంటుంది, అంటే తైలం రాస్తూ ఉంటుంది ఆ శూలానికి. ఇలాగ అమ్మ చెయ్యి తగిలి ఇంకా శక్తివంతమైంది ఆ శూలం. అలాంటి శూలదేవత, పినాక దేవత, పరశుదేవత. ఈ పరశుదేవత గండ్రగొడ్డలుందే, అది సామాన్యమైనటువంటిది కాదు. ఆ గండ్రగొడ్డలు కూడా ఒక మహోజ్వలమైన కాంతిపుంజం. ఈ గండ్రగొడ్డలి దీనిని ఉపాసన చేసి భార్గవరాముడు పరశురాముడు అయ్యాడని చెప్పారు. ఈ శివపరమాత్మయే ఈ పరశుశక్తిని భార్గవరాముడికి అనుగ్రహించాడు. ఆ పరశువుతో ధర్మ ప్రతిష్టాపన చేశాడనమాట.
ఇలాగా సర్వాయుధ శక్తులు ఆయన దగ్గర ఉన్నాయి. ఇలా 18 చేతుల్లో ఉన్న ఒక్కొక్క ఆయుధము దాని పరివార దేవతలు ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. ఎందుకు ఇంత వర్ణన చేశారు అంటే ధ్యానించేటటువంటి వారికి ఇన్ని ఆయుధ శక్తులు సంక్రమించాలి. అందుకు మహర్షి ఉపమన్యువు తాను చూసినటువంటి ఆ దివ్య దృశ్యాన్ని కృష్ణ పరమాత్మకు వర్ణించి చెప్తున్నాడు, నాకు ఇంత మహోజ్వలంగా కనబడింది అయ్యా, అప్పుడు నాకు తెలిసింది ఇది తప్ప లోకంలో మరేదీ లేదు. చూసారా, ఆయన కంటి ముందు ఎంత లోకం కనబడిందో ఊహించుకోండి. మన కన్ను ఎంత చూడగలదు? ఒక పరిమితమైన రూపాన్ని చూడగలదు, కానీ అపరిమితమైన సమస్త దేవతామండలాన్ని, ఆయుధ దేవతల మండలాన్ని చూడగలదా? మరి చూసాడే అంటే భగవంతుడు అనుగ్రహిస్తే లోకాలు పట్టనంత దృశ్యం కూడా మన నేత్రానికి చూపించగలడు అన్నమాట. అది ఆయన యొక్క అనుగ్రహ శక్తి, దాని చేతి తిరిగి దర్శన శక్తి వచ్చింది. అదే యోగ దృష్టి అంటే. అందుకే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు, ఈ కన్నుతో నన్ను చూడలేవయ్యా, నీకు వేరే దర్శన శక్తి ఇస్తాను అని. అటువంటి వాడు మాత్రమే ఇంత మహోజ్వలమైనటువంటి శివ మహారూపాన్ని చూడగలడు. ఈరోజు మనకు శివుడు ఎంత దివ్య రూపాన్ని చూపించాడో చూసారా? ఉపమన్యువు దయవల్ల మన భావనలోకి ఎంతగా వచ్చాడు స్వామి. అంత దివ్య ధవళాకృతి అయినటువంటి సర్వశుక్లమైన మూర్తి, ఈ సర్వశుక్లమైన దివ్యమూర్తి సాక్షాత్కరించగానే తతప్రీతో మహాదేవ సపత్నీకో వృషధ్వజ, ఆ దివ్యమంగళమూర్తి చూస్తున్నట్ట, పరమ దయాళువుగా చూస్తున్నాడు ఉపమన్యుని. చూసి దేవతలందరితో అంటున్నట్ట, పశ్యధ్వం త్రిదశా సర్వే, దేవతలారా మీరందరూ చూడండి ఇతను ఎవరో తెలుసా, ఉపమన్యోహ మహాత్మనః, మహాత్ముడైన ఉపమన్యుడు అంటున్నాడు. శివుడు అన్నాడు ఆ మాట, మయి భక్తిపరాం నిత్యం ఏకభావాద్ అవస్థితాం, నా పట్ల ఏకభక్తి కలిగినటువంటి వాడు అని ఎప్పుడైతే శివుడు అంటున్నాడో ఈయనకు ఒళ్ళు పులకించిపోయింది, వివసుడైపోతున్నాడు. అభ్రువంచ తదా దేవం హర్ష గద్గదయాగిరా జానుభ్యామవనీంగత్వా ప్రణజ్ఞ పునః పునః. ఆ శివుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన వెంటనే నేల సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామం చేసి మళ్ళీ లేచి నిలబడి పునః పునః మాటిమాటికి నమస్కరించి రెండు మోకాళ్ల మీద కూర్చొని, అజ్య జాతో యహం దేవా సఫలం జన్మ తాజ్యహం, ఈరోజు నా జన్మ ధన్యమయ్యింది స్వామి, సురాసుర గురుర్దేవో యత్తిష్ఠతి మమాగ్రత, సమస్త జగత్తుకి గురువైనటువంటి పరమాత్మ నా ముందు ఉన్నాడు అనేటువంటి భావనే దివ్యంగా ఉంది అని హర్షగద్గద కంఠంతో పులకించిపోతూ, జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్య చిత్స్వభావ అపగత కలుష ప్రపంచవాచాం అపి మనసో పదవీమతీత తత్వా అని భావన చేశాడు. జయ జయ జగదేకనాథ శంభో అని గళమెత్తి అరిచాడు. జయ శంకర పార్వతీపతే మృడ శంభో శశిఖండ మండన మదనాంతక భక్త వత్సల ప్రియ కైలాస దయాసుధాంబుధే సదుపాయ కథా స్వపండితో హృదయే దుఃఖ శరేణ ఖండిత శశిఖండ శిఖండ మండనం శరణం యామి శరణ్యమీశ్వరం. చంద్రఖండాన్ని శిరస్సు మీద పెట్టుకున్న పరమాత్మ జయ జయ, పార్వతీపతే జయ జయ అని ఉచ్చైస్వరంతో అరచి, త్వదనుస్మృతిరేవ పావని స్తుతియుక్తాన హి వక్తుమీశసా మధురం హి పయస్వభావతో నను కీదృక్సిత శర్కరాన్వితం. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి స్వామి, త్వదనుస్మృతిరేవ పావని, స్వామి నిన్ను స్మరించడమే మధురం, నీ నామాన్ని కానీ నీ తత్వాన్ని కానీ స్మరించితే చాలు మధురమయ్యా, ఇంకా ఆ నామాలతో స్తుతి చేశాము అంటే మధురాతి మధురం అంటున్నాడు ఆయన. స్మరణే మధురం, ఇంకా దాన్ని గానం చేసి జ్ఞానం చేసి దాన్ని నోటితో స్తుతి చేస్తే ఎంత మధురాతి మధురం అంటే, పాలున్నాయే ఆ పాలు స్వభావసిద్ధంగా మధురం, ఇంకా దాంతో పంచదార కూడా కలిపితే ఇంకా ఎంత మధురమో అంత మధురం అన్నాడు. చూసారా, అంటే ఆయన దేనికి కూర్చున్నాడో అది మనసులోంచి పోలేదనమాట. ఆ పాలు అనేటటువంటి దానితో కూర్చున్నాడు కనుక శివుణ్ణి స్తోత్రిస్తున్నప్పుడు కూడా పాలే గుర్తుకొచ్చాయి. అంటే ఆ వాసన హృదయానికి అంటుకుంటే పోదనమాట. అందువల్ల శివనామస్మరణలో ఉండే మాధుర్యం ఎలాంటిది అంటే పాలలో పంచదార కలుపుకోవడం లాంటిది అని చెప్తున్నాడు. శివుడు నవ్వుకున్నాడు ఆ మాటలు విని, నాయన ఇంకా నీకు ఆ క్షీరాభిమానం ఉందన్నమాట, సంతోషం అనుకున్నాడు. మొత్తానికి ఇలా అంటూ, శివ సర్వగ శర్వ శర్మద ప్రణతో దేవ దయాంకురుష్వమే
ನಮ ಈಶ್ವರನಾಥ ದಿಕ್ಪತೆ ಪುನರೇವೇಶ ನಮೋ ನಮೋಸ್ತುತೆ ಶರಣಂ ತರುಣೇಂದು ಶೇಖರ ಶರಣಂ ಮೇ ಗಿರಿರಾಜ ಕನ್ಯಕ ಶರಣಂ ಪುನರೇವ ತಾವುಭೌ ಶರಣಂ ನಾನ್ಯದುಪೈಮೀಶ್ವರಂ. ಸ್ವಾಮಿ, ನಾಕು ಶರಣ್ಯುಡು ನುವ್ವು, ಮಾ ಅಮ್ಮ ಉಮಾದೇವಿ, ఇంకెవరు శరణ్యం అంటే మళ్ళీ మీరిద్దరే, నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదన్నాడు. ఆ ఏకభక్తితో ఉచ్చైస్వనంతో ఇలాగనగానే శివుడు పరవశించిపోయాట. నీకేం కావాలి నాయన అని అడిగాడు. వెంటనే చెప్తున్నాడు, యది దేయో వరో మహ్యం యది తుష్టోసి మే ప్రభో భక్తిర్భవతు మే నిత్యం త్వయి దేవ సురేశ్వర. అదే అడిగాడు ఆయన. నీకు నాకు వరమివ్వాలని అనిపిస్తే, నువ్వు నిజంగా నా పట్ల ప్రసన్నుడివైతే ఒక్కటే అడుగుతున్నాను, నీ పాదాల మీద భక్తి నీయవయ్యా, అదే చాలు అని అడిగాడు. ఆయన ప్రగాఢమైన కోరిక చెప్పాడు. కానీ ఆ ప్రగాఢమైన కోరిక వెనక ఏ వాసనలుంటాయో స్వామికి తెలుసు. వాసనాక్షయం కూడా చేయించాలి. అందుకు చిరునవ్వు నవ్వి ఆయన అన్నాడు, ఏవ ముక్త సమాం ప్రాహ భగవాన్ లోకపూజిత మహేశ్వరో మహాతేజ చరాచర గురు శివ. చరాచర జగత్తుకి తండ్రి అయినటువంటి ఆ మహేశ్వరుడు, మహాతేజస్వరూపుడు, భగవానుడు, లోకపూజితుడైనటువంటి సదాశివుడు అంటున్నట్ట, నీకు నేను ఏ వరం ఇస్తున్నానో చూడని. నువ్వు అడిగేవు సరే, అది ఎలాగూ ఉంటుంది. నేను ఇస్తున్నది ఏమిటి అంటే, అజరశ్చ అమరశ్చైవ, నీకు ముసలితనం అనేది రాదు, అమరుడవై ఉంటావు. అంతేకాదు, భవత్వం దుఃఖవర్జిత, నీకు ఏ దుఃఖము ఉండదు సుమా, యశస్వి తేజసాయుక్తో, యశస్సు కలిగి తేజస్సుతో ప్రకాశిస్తూ దివ్య జ్ఞాన సమన్విత. నీ బుద్ధికి ఎప్పుడు దివ్య జ్ఞానం ఉంటుంది, లౌకిక జ్ఞానం కాదు, దివ్య జ్ఞానం ఉంటుంది. ఇక ఋషీణామభిగమ్యశ్చ, సమస్త ఋషులు అంటే దేవ ఋషులు మొదలుకుని బ్రహ్మర్షులు అందరూ కూడాను నిన్ను ఆరాధిస్తారు. ఇది మత్ప్రసాదాత్, నా అనుగ్రహం చేత నిన్ను ఆరాధిస్తారు. శీలవాన్ గుణసంపన్న సర్వజ్ఞ ప్రియదర్శన, నువ్వు సర్వజ్ఞుడు అవుతావు, ప్రియదర్శనుడు నువ్వు. ప్రియదర్శనుడు అంటే ఎవరు నిన్ను చూసినా ప్రీతి భావం కలుగుతుంది వాళ్ళకి, అటువంటి ప్రియదర్శనుడు నువ్వు. అంతేకాదు, అక్షయం యవ్వనం తెస్తూ నీకు అక్షయమైన యవ్వనాన్ని ఇస్తున్నాను, తేజశ్చైవ అనలోపమం, అగ్నితో సమానమైన తేజస్సు నీకు ప్రసాదిస్తున్నాను. అంతేకాదు, క్షీరోదోపి సాగరశ్చైవ ఎత్ర ఎత్రేచ్ఛసి ధ్రువం, నువ్వెక్కడుంటే అక్కడ క్షీర సాగరం వస్తుందయ్యా నీ దగ్గరికి అని చెప్పాడు. చూసారా, క్షీర సాగరం వస్తుందయ్యా నీకు అని. క్షీరోధనంచ భుక్షత్వం అమృతేన సమన్వితం, అంతేకాదు నువ్వు సంకల్పించుకున్నంత మాత్రాన నీ బంధువులు, నీతో ఉన్న ఋషులు, నీ అతిథులు, మీ అందరికి కూడా అమృత సమానమైన క్షీరాన్నం వస్తుందని చెప్పాడు. ఇవన్నీ నీకు లభిస్తాయి. అంతేకాదు, నువ్వు ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమంలో నేనుంటానని చెప్పాడు. సాన్నిధ్యం చాశ్రమే నిత్యం కరిష్యామి ద్విజోత్తమ, ఎంత గొప్ప మాట, ఎంతకన్నా వరం ఏమిటి. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటాను అన్నాడు. ఇంకేం కావాలండి, ఇంకేం కైలాసం కావాలి. ఈయన ఎక్కడుంటే శివుడు అక్కడుంటాడట, శివుడు ఎక్కడుంటే అక్కడ ఈ దేవతలందరూ ఉంటారు, ఇంకేం కావాలి. కనుక శివుడు ఉంటే చాలు. ఆ శివుణ్ణి తన దగ్గర ఎల్లవేళలా ఉంచుకునేటంత శక్తిని సంపాదించుకున్నాడు ఉపమన్యు మహర్షి. ఆ ఉపమన్యు మహర్షికి ఆ శివుడు ఏ క్షీర సముద్రం ఇచ్చాడో కానీ, ఆ ఉపమన్యు మహర్షి మాత్రం మనకు క్షీర సముద్రాన్ని ఇచ్చాడు. శుద్ధ సత్వమయమైనటువంటి శివభక్తి అనేటువంటి అమృత సముద్రాన్ని మనకిచ్చాడు ఆయన. ఆయన చేసిన శివజ్ఞాన బోధామృతం ఉందే, అది దివ్యాతి దివ్యం. ఆ పంచాక్షరి విద్య, ఆ శివోపాసన, ఇదంతా కూడా ఉపమన్యువు కథ వల్ల లభించింది మనకు. ఇలాగా ఉపమన్యువు కథే ఒక మంచి అమృతమయమైన క్షీరాన్నం మనకు. ఆ క్షీరాన్నాన్ని ఇవాళ కడుపు నిండా మనం భుజించాం. ఇలాగా ఈరోజు ఉపమన్యువు అందించిన శివప్రసాదాన్ని ఆరగించాం. రేపు ఏ భక్తుడు ఏ ప్రసాదం ఇస్తాడో చూద్దాం. రేపు సాయంత్రం మళ్ళీ 6:30 గంటలకు సమావేశం అవుదాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి.